సినిమా సినిమా ఓ ఆకాశం, సినిమా ఒక అవకాశం, సినిమా ఓ ఆనందం, సినిమా ఓ కలుపు, సినిమా ఓ గెలుపు, సినిమా ఓ మలుపు, సినిమా ఓ ఆరెంజ్ సిగరెట్టు, సినిమా ఓ బ్లాక్ టికెట్, సినిమా ఓ కన్నీటి బొట్టు, సినిమా ఓ గజల్, సినిమా ఓ భజిల్, సినిమా ఓ విజిల్. సూపర్, కరెక్ట్ టేక్, ఓకే సార్, సూపర్ షాట్ సార్, సూపర్ షాట్. థాంక్యూ వెరీ మచ్ బ్రో. బ్రదర్, నా చేత అందరూ కామెడీ చేయిస్తారు, నువ్వేంటి సీరియస్ చేయించావు? కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడన్న నమ్మకం సార్. వెరీ డేరింగ్ స్టేట్మెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు వచ్చేస్తారు, మీరు రెడీ అవ్వండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Abhi, that was a superb shot, yaar. Hey, thank you. Yeah. Okay, all right, guys, let's get back to work. Director garu vache time ayindi. Nenu vache time kadra, nuve set vadle time ayindi. Chappu teesi kodta inkoka maatu maatladthe. Ikkada em jarugutundo artham avutunda producer garu meeku? Shot ready cheyamante short film teesvarasunnadu. Assistant director gaane paniki raavu. Nuvu director avutava, director? Inta bhari cinema shooting jarugutunte షార్ట్ గ్యాప్ లో షార్ట్ ఫిల్మా? ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది కదండి. ముందు డైరెక్టర్ గారు సారీ చెప్పు. సార్ ఒక కాఫీ సార్ తీసుకోండి, తీసుకోండి సార్, రిలాక్స్ అవ్వండి ప్లీజ్. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. సారీ ఎందుకు సార్? ఎందుకు? తప్పు చేసి సారీ చెప్పటం అలవాటు అయిపోయింది ఈ జనరేషన్ వాళ్ళకి. ప్రొడక్షన్ అన్నా, సార్ నాకు కూడా ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. ఈ ఇండస్ట్రీలో టీ దొరకాలన్న రాసి పెట్టి ఉండాలి. ఇక్కడ దొరికిన దాన్ని పారేసుకోకండి. గుడ్ లక్ అండ్ గుడ్ బై. క్లాప్ కొట్టేవాడు కూడా క్లాస్ పీకడం ఈ ఇండస్ట్రీ వాళ్ళకి చెల్లిందిరా బాబు. ఈ రోజు క్లాప్ కొట్టే అసిస్టెంట్ డైరెక్టర్లే, రేపు క్లాప్స్ కొట్టించుకునే డైరెక్టర్లు సార్. ఇంత దాకా వచ్చింది కూడా చెప్తున్నా, సంవత్సరం తిరిగేలోక డైరెక్టర్ అవుతా, మంచి సినిమా తీస్తా. చూస్తా ఈ ఇండస్ట్రీలో ఎలా డైరెక్షన్ చేస్తావో నేను చూస్తా. నేను కూడా అదే అంటున్నాను సార్, నేను డైరెక్షన్ ఎలా చేస్తానో మీరు చూస్తారు, చూసి తీరుతారు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఆత్మవంచన చేసుకుని మరి ఆ డైరెక్టర్ చేసిన సినిమాలకి రివ్యూలు రేటింగ్లు ఇచ్చి వీడిని అక్కడ పెడితే వీడు ఏం చేశాడు చూడమయ్యా. నేనేం చేశాను? బాబాయ్ నేను పంపింది డైరెక్షన్ నేర్చుకోరాని, డైరెక్షన్ చేసిరమ్మని కాదు. సర్లే, బాగా చదువుకున్నావు, ఇకనైనా అమెరికాకి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోరా. అవునరా, శుభ్రంగా నీడపట్టు నుండే జాబ్ చూసుకుని సుఖంగా బతకరా నాన్న. నేను సుఖంగా బతకాలనుకోవట్లేదు, సంతోషంగా బతకాలి అనుకుంటున్నాను. వా, ఇది మీ సినిమాలో పంచడలాగా అన్నయ్యా, అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? డబ్బొచ్చే పని చేస్తే సుఖంగా బతుకుతాం, మనకి నచ్చే పని చేస్తే సంతోషంగా ఉంటాం. శభాష్, నీకు వచ్చిన పని కాదయ్యా, నువ్వు చేసిన పని కూడా నాకు నచ్చింది. మా డాడ్, మా ప్రొడ్యూసర్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇందాకే నీ షార్ట్ ఫిల్మ్ చూశానయ్యా, ఏ సోర్సెస్ లేకుండానే దొంగతనంగా అలా తీసావంటే ఈ దొంగకు తాళాలిస్తే అనే ఆలోచన వచ్చింది. నీతో సినిమా నేను తీస్తాను, ఇదిగో అడ్వాన్స్ 116,000. మీరు నా ఎలా తీర్చుకోవాలి సార్? ఒక సూపర్ హిట్ ఇచ్చి నువ్వు ఏ హీరో కథ రాస్తావో చెబితే ఇక నుంచి ఆ హీరో వెనకాలే తిరుగుతా. హీరోలకి కథలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, నేను ఈసారి విలన్ కి కథ రాస్తా. అంటే మన సినిమాలో హీరో ఉండడా? ఉంటాడు సార్, నా సినిమాలో నా విలనే నా హీరో. ఈయనకు తండన్ రా బాబు. గురుగారు ఒక్కడిని కూడా వదలేదురా, దావూద్ ఇబ్రాహీం నుంచి దారిన పోయే దానయ్య వరకు అందరి మీద సినిమాలు తీస్తాడు. మరి ఎలారా? రిటైర్ అయ్యి ఫామ్ హౌస్ లో ఉన్న డాన్ని కాదురా, ఫామ్ లో ఉన్న గ్యాంగ్స్టర్ ని వెతికి పట్టుకోవాలి. అయితే అర్జెంట్ గా ముందు మీ బాబాయ్ పట్టుకోవాలరా.
ఎందుకు సార్? క్రిమినల్స్ మీద సినిమాలు తీసి వాళ్ళని హీరోలు చేస్తారు, సమాజాన్ని చెరగొడుతున్నారు సార్ మీ సినిమా వాళ్ళు. అయినా ఓ జర్నలిస్ట్ అయ్యండి, మీరు దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారండి? వీడు మా మాట వింటే మ్యాటర్ మీ దాకా వచ్చేదే కాదు, మేము ఇక్కడికి వచ్చే వాళ్ళము కాదు. అటెన్ బరో గాంధీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హిట్ అయింది, మనందరం గాంధీ వైపేమా? భారతీయుడు ఠాగూర్ సినిమాలు చూసిన జనం లంచం ఇవ్వడం తీసుకోవడం మానేశారా? సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తుంది, జనాల్ని ఎడ్యుకేట్ చేసేంత తెలివితేటలు నా దగ్గర లేవు. అందుకే ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. గుడ్. వేటపాలెం వీర్రాజు అని ఒకడున్నాడయ్యా. వేటపాలెం వీర్రాజు? సీనే ఇలా ఊళ్ళోకి దిగా అలా శివం లేచింది. వాట్ ఫ్రేమ్, వాట్ షాట్! వేటపాలెం బాబాయ్ హ్యాండ్ రైజింగ్ లో ఉన్నట్టుంది. ఏమండి, వీర్రాజు మళ్ళీ ఏమన్నా లేపేశాడా? వీర్రాజు గారిని లేపేశారు బాబు. మామ, తెర మీదకి కలిసిన క్యారెక్టర్ పాడ మీదకి ఎక్కించారు. అయ్యో పాపం వీర్రాజు బాబాయ్, బయోపిక్స్ ఊరకుండానే బయకిడి తెన్నేశాడు. హ్యాష్టాగ్ రిప్. ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వు చచ్చిన వాడి గురించి ఆలోచిస్తున్నావు, నేను చంపిన వాడి గురించి ఆలోచిస్తున్నా. వీర్రాజు లాంటి తోపుని వేసేసాడంటే వాడి ఇంకెంత పెద్ద తోపై ఉంటాడురా. బాబు పోలీస్ స్టేషన్ లేట్ కూడా లోపల ఏటపాలెం వీర్రాజుని వేసేసిన వాడు దొరికాడంట బాబు. వాళ్ళ మనసులు ఆడిని అప్పజెప్పని గొడవ చేస్తున్నారు. ఆడు వేటపాలెం వీర్రాజుని చంపినోడు కాదు, వాణ్ణి చంపినప్పుడు చూసిన ఒక పిచ్చి బైరాగాడు. జనాలావేశానికి బలైపోతాడని లోపల పడేశాం. మామా, ఈడేంటి రాగురలా ఉన్నాడు? హలో మాస్టరు. హలో హలో కడవా అంకిల్, వీడు వేస్ట్రా నిజంగా పిచ్చోళ్ళ ఉన్నాడు సార్. వేటపాలెం వీర్రాజుని ఎవరు చంపారు? ఎలా ఉంటాడు? ఈడు ఈడు పెద్ద సూపులు పద పోదాం. ఊరికి ఉత్తరాన సోళీడు నగ్నంగా అక్కిసానం చేస్తున్న సమయాన చింక పిల్ల ప్రాణ భయంతో పరిగెడుతుంటే నూరు బర్రెల్ని తిన్న సింహం వేటకు బయలుదేరినదే. ఆడ ఊపిరి తీస్తే కాలికి గద్దలు బట్టి గమనం మార్చుకుంటాది. ఆడు కాలు పెడితే నేల కూడా పరుగులెడతాది. ఆడు మడిసితే కాదు, అట్టాడొక్కడే ఉన్నాడు. ఒక్కసారి ఇడిచిపెట్టు కానీ ఎవరికి తెలియకుండా ఎక్కడైనా దూరంగా పోయి బతుకుతా.
మనం బతుకుతున్నామని 10 మందికి తెలవకపోతే ఇక బతుకుడెందుకురా? నువ్వు సచ్చుడే కరెక్ట్. తప్పైంది గని నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా, నన్ను ఇడిచిపెట్టు. అరే పాగల్, మనుషులంతా సానా పైసలు సంపాదిస్తారు, కానీ నేను సానా భయం సంపాదించిన. ఇప్పుడు నీ కంట్లో భయం చూడు గది సాల్, నేను ఖుషిగా నీకే. అరే కాశీ, మనం ఎన్ని చిన్న చిన్న ఆనందాలు రా. ఒక్కసారి తుపాకే ఆగు, ఆగంగాకు నన్ను ఆపకన్నా ఏందన్నా మనతో డిస్కషన్ ఏసి మారిస్తా నాకు కొడుకుని. నీతో డిస్కషన్ నాకేందని నేను అనుకోవాలా మరి? సరేనా, ఒక్కసారి గిడిచిపెట్టు. ఏం బ్రో, నన్ను చూడంగానే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అంజలి దేవి లెక్క యాక్టింగ్ చేసుడు, నేను లేనప్పుడేమో ఎస్వి రంగారావు లెక్క తొడగొట్టుడు. ఇడేమన్నాడరా? ఆ గనీగాన్ డాన్స్ నా ముందు నడవాయి. ఇయాల నువ్వు డాన్స్ వేయాలే, నేను చూడాలి. మామూలు డాన్స్ కాదు, ఫైర్ డాన్స్ వేయిస్తా. గదేందది నిప్పుతో చల్లగటం అన్నట్టు. ఇక్కడ ఎవరూ లేరండి సార్. ఇప్పుడే వాడి పేరు తెలిసింది. వాడి పేరు వినగానే అందరూ పారిపోయారు. వాడి పేరేంటి సార్? గణేష్, గద్దలకొండ గణేష్. గద్దలకొండని గణేష్ సెట్ చేసామా? హ్యాపీ జర్నీ రా. అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా. ఓకే బాయ్ రా. మామా, నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు, నేను మంచి కొంటే నువ్వు మందు కొంటావు, నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చావు. మావా, నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా, నేను వస్తా. నేనే వస్తా. సర్ప్రైజ్, వెల్కమ్ టు గాదల కొండ. కొండమల్లి నువ్వు? హే కొండ, మల్లికార్జున్ రావు, కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్, గద్దల కొండ. ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. హౌ ఇస్ ద సర్ప్రైజ్? హౌ ఇస్ ద జోక్? నీ చింతపండు లాగే చెత్తగా ఉంది. హే, చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఇట్స్ మై ఎమోషన్. ఏంట్రా, గద్దలకొండ గణేష్కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా? ఆయన ఆడిన సినిమా ఏంట్రా? సుబ్బరంగా నాయుడు గారింట్లో నారించెట్టు, పద్మావతి ప్రణయం, ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది.
Cheers. ఆడు మనిషి కాదురా, పశువు. ఆడికి శత్రువులు ఎక్కువ. అంతెందుకు? ఆడు గురించి ఎవరైనా ఆరాధిస్తున్నారని అనుమానం వచ్చినా చాలు, ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా. అయ్యో బాబోయ్, కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు. ఆయన మా ఊరు దేవుడు. ఆయన చల్లని చూపుంటే చాలు, ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. కత్తలకొండ గణేష్, ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైలు పరిగెడతాయి. కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడతాను. నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తోంది. సెకండ్ హీరోనా? నేనా? Yes, you are. కలర్ అంటే కొంచెం తక్కువ కానీ టాలెంట్ ఎక్కువగా. ఇప్పుడు నన్ను పెట్టి షూటింగ్ చేస్తావా? ఆఫ్ కోర్స్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతోన్న కొండ మల్లికార్జునరావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దల కొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండమలే. నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, నేను నీతో తీస్తా. ఒరే, నాకు చిన్న డౌట్, సెకండ్ హీరో చింతపండు అమ్ముకోచ్చా? ఎవడు ఎంత తాగగలిగితే అంత, ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఎవడొస్తాడ్రా, ఇంత అడవడి చేస్తున్నారా? ఓర్ని ఈడికే ఇంత సీన్ ఇచ్చారు? ఒరే గదిగా. నేన్రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్లా? నీ చిన్నప్పుడు జనతా బార్కి వచ్చేవండి, ఈ నోటితో బీర్ ఓపెన్ చేస్తే బాటిల్ కి 2 రూపాయలు ఇచ్చేవండి. గుర్తుపట్టలేదు ఏదమ్మా? షాన్లో లేదు కదా అన్న, మంచిగున్నావా? సూపర్ గా ఉన్నానరా. మీకు కావలసినంత తాగండి, కావలసినంత తిని ఎంజాయ్ చేయండి. బిల్లు మా అందే. వద్దనా? వద్దు, దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా. నువ్వు గానే. ఒరే గని, మనం ఎంత ఎత్తు ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకూడదురా. నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్ సీసా మోత తీసావనుకో, చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు 2 రూపాయలు ఇస్తా. ఏదంటావు? ఇక నా వల్ల కాదు. దానికి నువ్వెందుకన్నా? నా చేతికి తుపాకిస్తే మొత్తం మ్యాగజిన్ నోట్లు తిప్పెత్తా. యారా ఓపెనర్, చాలా మారిందిరా. 2 రూపాయలు కాదు, 200 ఇస్తా. వచ్చి ఈ బీర్ ఓపెన్ చేయరా. గణిగడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకుందాం. బీరే కదా, ఓపెన్ చేద్దాం. దేయ్ ఏంట్రా, మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నా, కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా. నువ్వేమో యాద్ చేసినావు. Yeah.
ఫస్ట్ ఎంత ఇస్తానారా? 200 అన్నా. కష్టాజితం. ఏయ్, నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. నా హీరో. ఎస్, నేను ఊహించిన దానికంటే హిస్ మచ్ బిగర్, మోర్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్. గనీ గ్యాంగ్ లో ఇద్దరు మెయిన్, ఒకడు కాశీ. గనీ ఆర్డర్ వేస్తాడు, కాశీ మర్డర్ చేస్తాడు. వీడి వీక్నెస్ తాగుడు. 9 ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాక్ కి చేరుతాడు. రెండో వాడు బలిచేయ. వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు. యాక్షన్ సినిమాలంటే రాంబో టెర్మినేటర్ కాదు, వీడి యాక్షన్ సినిమాలు వేరే. వీళ్లతో పాటు ఇంకోటిన్నాడు కాంతయ్య, కాన్బెరి కాంతయ్య. వీడు గడీ తరపున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు. ఈ థియేటర్ గణేష్ ది. ఇతను ఆపరేటర్ చేలం, పెళ్లి చేసుకోలేదు, అందుకనేమో బూత్ సినిమా ఆడిస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళంతా గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు, కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి. ఏ అమ్మాయిలు, తయారు చేయడం అయిందా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. పెళ్లి చూపులు వద్దు. ఓషని మచ్చ మాయ, ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా? పెళ్ళొద్దు అంటలేదు, ఈ పెళ్ళొద్దు అంటున్నా. అయితే మనం గణేషన్ చేసుకోవే, శుభ్రంగా ఈ ఊళ్ళో మహారాణిలాగా బతకచ్చు. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి అప్పు చెప్పలేదు. ఏడ్చావ్, నీకిదే కరెక్ట్. రా, నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తి చూపలేము. వేలెత్తే చెయ్యేది చేస్తాడు మా వాడు. అది మరి ఏలు చెయ్యి అంటున్నారు, ఇంతకే అబ్బాయి ఏం చేస్తాడు? మొన్నటి వరకు పెద్దరెడ్డి దగ్గర పనిచేసేవాడమ్మా. మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో ఒకని అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఏం బాబు, మా గురించి చెప్పింది చాలు గాని అమ్మాయి గురించి చెప్పండి. వంట వార్పు ఏమైనా వచ్చా? అయ్యో, ఆ మాటకే? దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకావాటలు నడుపుతున్నాను. ఆ విషయంలో బంగారు తల్లి. ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కాని పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనద్దు, బాగా పాడు అనాలి. అయితే బాగా సంపే. మరి డాన్స్? ఫ్యామిలీస్ కదా, ఇంతకన్నా బాగోదు. మిగతాది పెళ్ళైన తర్వాత. మా కొడుక్కి పెళ్ళం కావాలి, మా ఊరికి కాదు. సంబంధం ఇదిగో, పాట మార్పించదో వెళ్ళిపోకండి. ఇదిగో మీకే చెప్పేది, ఇదో పాట. పాట ఏముందమ్మా, పాట మార్చేయచ్చు, దాందే ఉంది. ఏం సినిమా రా ఇది, ఒక్క బిట్టు కూడా లేదు. దీనికంటే టిక్ టాక్ వీడియోస్ బెటర్. మొన్న తెచ్చిన మలయాళం సీడియాలో ఉంది. తలుచుకుంటేనే తిమ్మిరి తిమ్మిరిగా ఉందిరా. పద, మళ్ళీ వెళ్ళి అదే చూద్దాం. పద, ఎవరన్నా బా అన్నా? మీరా? కొంచెం కాల్ తీస్తారా? మరి ఆ మలయాళం సిడి ఇస్తారా?
ఎంతసేపు నీళ్ళ తాగుతాను రా, కిక్ వచ్చింది కానీ ఆడే ఇంకా రాలేదు. మనల్ కాదు ఏం ఊపుకుంటూ వస్తున్నావు? టికెట్లు ఎవరు తీస్తారు? నీ బాబాయ్ తీస్తాడా? ఎలా బాబాయ్ బాబాయ్, అక్క నేను ఈ సినిమాకి రాలేదు. ఇక్కడ నిన్ను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నువ్వు కూడా ఇక్కడికి వస్తావు అనుకోలేదు. విధి మనిద్దరిని ఇక్కడ కలిపింది. ఈ విషయం మీ పిన్నికి చెప్పను. నువ్వు కూడా ఈ విషయం మన అంతో చెప్పలేను. బిగినింగ్ బాగుంటుంది మిస్ అవుకు. టైం అయ్యే కొద్దీ స్క్రిప్ట్ అవ్వదేమో అని భయం వేస్తుందిరా. ఓటంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు, గెలుపులో ఉన్నప్పుడు వినయంగా ఉండు, ఆపదలో ఉన్నప్పుడు మందులో ఉన్నప్పుడు మూసుకొని ఉండు. అసలే ఆ కాశీగాడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ ఫేస్బుక్ కొటేషన్స్. ఐఎమ్ నాట్ లైక్ ఇన్నోసెంట్ లైక్ యు. జస్ట్ సీ ద షో. రే లగా, రే రంగా, ఆర్డర్ తీసుకో బే. ఎక్స్క్యూజ్ మీ, ఐ మే కమ్ ఇన్? థాంక్ యూ. రోజు చూస్తున్నాం పాపం, నువ్వు ఒక్కడవే కూర్చుని మందేసేస్తున్నావు. కంపెనీ ఇవ్వాలి కదా, ఎంతైనా మనం మనం ఒకే ఊరు కదా. ఏ సిట్, ఇస్ జబీ ఫ్రమ్ హైదరాబాద్. బిల్ మా అకౌంట్ లో, మనం మనం ఒకే ఊరు కదా. మరి మంచిగన్నా, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, నాన్ వెజ్ అది కూడా మా అకౌంట్ లోనే. మనం మనం ఒకే ఊరు కదా. ప్లీజ్ కాదనుకో, నేను చచ్చిపోయిన చుట్టూ. Look at you, sweet, cute, gentleman. Half tagna study. Oh, Anna. Paisalo na yenu balupa, mandu ki manchi ki gatti ledan kunavra. Eranga. Anna. Mana khata entundra. Muppairundu vela na. Kati. Manam manam okate oru kada. Paisal ge mundu. Friendship important. Idu gadtarra. రానా, కడదు గాని. నన్ను చూసి ఇటు పెట్టానా, వదిలిపెట్టానా? ఆఖర్ మామలా క్యా హే? చెప్పరా, చెప్తావా లేదా? ఆఖర్ సార్ అడుగుతున్నా, నిజం చెప్పే. అది సంగతి, ఈడు నీ పిల్ల కాదు, నాకు మొగుడు కానీకి వచ్చిండు. ఈడు గప్పించలయ్యే మనిషి. ఈడు మనూల్లోనే ఉండి నాపై నిఘా పెట్టి నన్ను మౌకా చూసేసి నీకు వచ్చిండు. పోయా పెంచలయ్యా చెప్పు, ఇయ్యాటుండి నన్ను ఎట్లా సంపాలే అని కాదు, నా చేతిలో సావకుండా ఎట్లా బతుకుండాలే అని ఆలోచించమను. నీ ప్రాబ్లం తీరింది గణేష్ భాయ్. పీటల మీద పెళ్లి ఆగిపోతే పిల్లకి పెళ్లి ఎట్లయితది భాయ్? తమ్మి, నిన్నే ఇట్రా రానాబే. ఏ ఊరు మనది? ఈ ఊరే అన్నా, కానీ వెళ్ళిపోతున్నా, మళ్ళీ రానన్నా. ఏం చదువుకున్నావే? చదువు అయిపోతుందన్నా, ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది. వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా. మీ అయ్య పేరేంది బే? సుబ్రహ్మణ్యమూర్తి.
ఏంది మన బ్యాంకులో ఏ సాయనా? అవునండి. అరే వా, ఇన్నవా సేటు, బ్యాంకు సంబంధం ఏమంటావు? మీ పేరు? రవి, రవితేజ. నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను మాస్ మహారాజా ఫ్యాన్ ని. ఓ అవునా? వన్ సెల్ఫీ. డాడీ అడుచూడు. ఏయ్ చూసినావా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, ఏమంటావు? ఏమంటానండి, నాకు మాత్రం కళ్యాణం అంటే కక్కొచ్చేలా చేశారు. కానివ్వండి, అంతా అయిపోయాక నేను మాత్రం ఏం చేస్తాను? నీ సినిమాలో సెకండ్ హీరో ఐటమ్ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందిరా, ఒకసారి ఆలోచించు. అన్నా నమస్తే. అన్నా బాగున్నావు? అన్నా నమస్తే. అన్నా అన్నా ఆ ఆఫ్రికన్ సీడీ ఎలా ఉందన్నా, నచ్చిందా? సౌండ్ లేదురా, సరిగ్గా వినబడలా. ఈ సినిమాకు సౌండ్ ఎందుకన్నా? పిచ్చోడ, నాకు సౌండ్ ఇంపార్టెంట్ రా. అన్నా జపాన్ సీడీ ఎలా ఉందన్నా? ఇవ్వు చూసి చెత్త. ఇవ్వడం ఏంటన్నా, నిన్న నీ బండ్లో పెట్టా కదా. పైన మాత్రం సాగర్ సంగమం, కానీ లోపల అసలైన సంగమం. అమ్మ దీనమ్మ, ఈ రోజు ఇంట్లో అంతా సాగర్ సంగం చూస్తానన్నారా? కొంప ముంచారా బాబా? కళా తపస్వి కే విశ్వనాథ్ గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము. మరే ఈ మధ్య కాలంలో ఇంటిల్ల పాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి? మరే ఒక్కసారి సాగర్ సంఘం సిరివెన లాంటి సీడీలు తీసుకొస్తే మీ సిరిసిరి మొవ్వల సిద్ధిగిపోతాయి. గణేష్ ని రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక మనల్లా దేవుడే కాపాడాలి. తేడా వస్తే ఒక్కొక్కడికి మామూలు ఉండే చెప్తున్నాడు. అమ్మాయి ఫోటోలు తెస్తామంటారా, కొంపలు అట్టుపోతాయి. అది గణేష్ గారి ఫిగరు. దాని పేరు బుజ్జమ్మ. వాళ్ళమ్మమ్మ గణేష్ గారి ఇంట్లో వంట మనిషి. ఎలాగైనా దీన్ని గణేష్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పడితే గణేష్ కి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఆ విషయం గణేష్ గారికి తెలితే మన బెర్త కన్ఫర్మ్ అవుద్ది. అమ్మ ఇంటి వచ్చేస్తుంది, పద పద కనపడకుండా దాక్కో. దేవుడా, రోజు రోజుకి గణేష్ గారి రౌడీజం వైరల్ అయిపోతుంది. మొన్న వాడు రోడ్డు మీద చేసిన పెళ్లి ఊర్లో ట్రెండింగ్ తెలుసా? ఆ గణేష్ గారి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు. నా ఈడమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యవాణి టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా. ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు. ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు. ముద్దు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్ ఇచ్చే నాదుడు లేడు. ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి. నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో 101 కొబ్బరికాయలు కొట్టిస్తా. అవసరమైతే వాడికి గుండు కూడా. దేవుడా, ఆడక్ చేసుకుంటే నన్ను కొడతావండి. ఇలా చింతపండు, వీడి నీ తాలూకేనా? ఏదో తెలియ. అభిలాష్ నాంతో సునాహుగా. సారీ బుజ్జమ్మ, ఆ ఊరు కొత్త, ఏదో తెలియక. వాడు కొత్త అయితే నీకేమైందిరా, నేనెవరో నీకు తెలీదా? ముందు గణేష్ కి కాల్ చేసి. ఇంత చిన్న విషయాన్ని గణేష్ ఊరికి ఎందుకక్క? ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో, నీ తన నా వారసాలకి చింతపండు సప్లై చేసావు, నేను నీకు అక్కనేంట్రా? గద్దలు కూడా మనమే సప్లై. వదరా గణేష్ దగ్గరికి. ఓకే రండి వెళ్దాం. నువ్వు ఆగరా. సారీ చెల్లి, ఇంకెప్పుడు అక్కను. సారీ ఏంట్రా, ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్? తను హక్ కావాలని కోరుతుంది. దేవుడు మన్నించాడు, నన్ను పంపించాడు. వద్దంటే నా హక్ నాకు ఇచ్చేయండి. యూ ప్లీజ్ గివ్ మీ మై హక్ బ్యాక్. హక్ మీ.
ఇంత పురిహారు గారు వెంట్రా బుజ్జమ్మ. చెప్తా చెప్తా మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్క అక్క పెంట చేస్తావు కదరా. రే చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకుని చెప్తా చెప్తా అందు. ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం, చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం. హెడ్స్ పడ్డా టైల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం. పద మిస్టర్ చింతపండు. ఇదేమైనా పర్లేదు నాకేం కాకుండా చూడు. ముందే చెప్తున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు, శాంతియుతంగా జరగాలి. కత్తి ఎత్తన్నా. ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. గణేష్ అన్న కూడా వస్తుండు, వచ్చినాక మాట్లాడుకుందాం. గణేష్ గారి పర్మిషన్ తీసుకోనికి ద్రౌడిజం కాదు రాజకీయం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు, ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు. దయచేసి ఒక్కసారికి ఆయన కుదిలేద్దాం. ఆ ఇప్పుడు ఇటన్ అంటాడు, రేపు అలా అయిపోయినాక అయ్యి ఫోటో పట్టుకుని ఇటు వెళ్ళేస్తాడు. నిజంగా నాకు ఆశ లేదన్నా, అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడే. దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను. వారిని నీ అయ్యి బతుకుండానా నీ బాధ? ఒక పంజే ఏదో రోజు నువ్వే నీ అయ్యి పేక నొక్కేసి నీ కష్టం నా కష్టం మనందరి కష్టాలు తీరిపోతాయి. ఏమంటావు? ఏముంది, రోజు దిండు మీద తల పెట్టి పడుకుంటాడు. ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో 2 నిమిషాలు. ఏంటి నొక్కేస్తా? ఎంట్రా బాగుతున్నావు. రాజీ అంటే ఎవడ్రా బచ్చా? అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు, శాంతియుతంగా మాట్లాడుకోండి. ఏంటన్నా వాళ్ళు ఎంత బాగుతున్నా నువ్వేం మాట్లాడవింది? నోరెత్తితే నాలుగుకొసి చేతులు పెడతాను అని అర్థమైంది? నీకే అర్థం కావటం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు, ఇష్టం లేనోడు చేతులెత్తుండి. మాకు షయ్యత్తుడు తెలవదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రీ, గా తర్వాత ఎలక్షన్లో నిలబెడతారు. గాని ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దలకొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా నాయన కోసం చాలా రిస్క్ చేసినా ఉన్నా. గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా ఎవరినైనా వేస్తా.
నయనని బాగా చూసుకోరా, ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా, వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు, ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా. ఏ మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం అన్న. మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవ్వరిని నమ్మనికి లేదన్న, నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్లేయచ్చు. జాగ్రత్త. గుడి గుడి అని తీసుకొచ్చు. ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు, ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. అదే, ఆవిడకి మాట్లాడరావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో 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 ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్, మేరే పాస్ గానీ హై. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు. పంతులు గారు, అందరికి బొట్లు పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టినా. ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని, ఆ చింతకాయలోడు అని ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించు బార్ల కొడుకులు, నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు, వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా గన్నేస్తా కొడుకుల పైన. అరేందన్నా ఈ బచ్చాయాల కూడా పనికి రానా నేను? సర్లే, రేపటి నుంచి ఏదో చూడు. సూసుడు కాదన్నా, సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. అరే చింతపండు, నిన్నే ఎవడు ఎందుకొచ్చిండు? ఆ అవరం మీ సంగతి చెప్తా అన్నా, మన డౌట్ నిజమేనే, వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది చంపేయాలా? థ్యాంక్స్ అన్న, గిట్టనన్న బోరీ కొడతా, లవ్ యూ అన్న. అది కదన్నా అక్కడ రాసింది చదివి మా తెలవారా, మాకు సదనీకి రాదా? జిఏఎన్ గన్ కేఎస్ఐ కసీ ఎఫ్ఓసిఎస్ ఫసక్.
కొనకేం పెట్టిల్రా షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిత్తారా? ఎవరిని బలిత్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గననారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తా అన్నారు కదరా, చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగ ఉంది ఎక్కువ పాలిస్తుంది. ఏంటో ఇది ఏదో స్మైల్ గేదెలు ఉన్నావు నడవ రదా నవ్వు. ఏంద్రా నన్ను అనుకుంటే ఫోటోలు ఇస్తావేంద్రా? చల్ దిది దిది రీల్ బయటిది, దాన్ని నిన్ను ఇక్కడే కాల్ చేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు, ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తా. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడు ఎక్కడ? నేనెక్కడ? సార్ ఇది మాట్వర్స్ కన్నా సార్, సెకండ్ హీరోరా, సారీ సెకండ్ విలన్, సెకండ్ విలన్, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రాబాయ్, ఏయ్ కెమెరాయ్. రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసినారా బాయ్? నీ దగ్గర మస్తు మాలున్నారా బాయ్? చల్ నీతో మంచి ఫోటోలు జబర్దస్త్ ఫోటోలు తీస్తా నడు. అరే ధర్మకోల్ నర్రా. కళ్యాణ్ అరే గణేశ్ అని వచ్చిండే గణేశ్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు రావు అని టెన్షన్ పడ్డా అన్న. రా అన్న రా. అరే జరగండి రా. ఏ జరగండి తమ్ముడు. ఏ జర్రా. అరే అన్న రా అన్న. అన్న కేక్ పెట్టన్న. తినమ్మా అమృత. తింతలి అమృత తిను. తింతలి తినరా. ఏ తనవా కేక్ పెడతాను రా తంటాను. అమృత తినమ్మా. అన్న ఏమనుకోకన్నా అన్న చిన్నప్పుడు అన్న ఏమనుకోకన్నా అన్న గణ అన్న. Cheers. Cheers. జాకెట్ లో జాక్ పాట్ అని సినిమా వచ్చిందిరా, ఏముందనుకో. అన్నా సాయి పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే గని అయిపోయాడు. గని ముందులో లేడను. తీసుకుపోండి మీ గణేష్ ని. సచ్చిండు కొడుకు. ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినావు, నాకొక్కడు కూడా ఉంచాలి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చుకోవాలి, రెండు దాచుకోవాలి. అన్న ఈ ఒక్కసారి సాకి నేనేసిస్తానా. గణేషా బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయన కంచెలు తుపాకీ బట్టలే మంటలు చేయలే. నా తర్వాత జనాలందరూ మంచి మంటలు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జతిస్తున్నారు. కెరీర్ కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదా. మాటలు తినగరా.
అన్నా టోకన్ సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు, ఓ నంబర్ వెళ్తే వాడు మర్డర్ చేస్తాడు, ఇంకంతే, పరిశాన ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాంరా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ లేయించి ఇక్కడ మర్డర్లు మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా, చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుకుంటే కూడా పెద్ద మొగతనమే. అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏం లొల్లి నా మీద పడి కానీ నేను చంపాలనుకుంటావరా నీ షబ్బాషర్ కాసి, మంచి పని చేసినాం. రాయ్ మీరిద్దరే కాశవాణి మాయం చేయాలి, గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా, చావు జరిగిన పెళ్లి జరిగితే మంచిదంటే ముసల్దాన్ని వేసేట్రా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా జీనిస్తలేదు. గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టడానికి నాలుగేళ్ల నుంచి ట్రై చేస్తున్నా. నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు, కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు. నువ్వు తోపు బాసు. గట్లనే నేను నా పిల్లమ్మన్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా, ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పిన, ఇప్పుడు దాకా తీసుకుపోలే పాపం. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాకనే అన్ని గుర్తుకత్తాయి. గణేష్ అన్న, గణేష్ ఒక నిమిషం అన్న. నమస్తే అన్న. అన్న పక్కనే ఉన్నానా? అన్న వస్తానా? అన్న ఇప్పుడు స్టార్ట్ అవుతానా? థ్యాంక్స్ అన్న. ఫస్ట్ టైం గణేష్ అన్న నాకు డైరెక్ట్ కాల్ చేసిండు, థ్యాంక్స్. దేనికోసం? మొన్న మోడీసారి చేసింది చూడు గదేంది, అది సర్జికల్ స్ట్రైక్స్. గట్లనే ఇయ్యాల అర్ధరాత్రి గణేష్ అన్న అపోజిషన్ ఇంట్లో పోయి లేపేస్తుండు. ఎవరిని? గవర్నర్ ఫోన్ లో చెప్తారానే. సర్లే బాబు, ఇవన్నీ నాకెందుకు? నీ వైఫ్ కి ఫొటోస్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండు. జల్దీరారా బాబు, ఆడ గణేష్ అన్న వెయిటింగ్. చేస్తున్నా. నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా, సెకండ్ హీరోకి నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా. మొన్న బ్యాగ్ లోంచి ఓ బ్లాక్ బాక్స్ తీసి భద్రంగా దాచిపెట్టమని ఇచ్చా కదా, అది ఎక్కడుంది? లోపల పెట్టా. అచ్చట్లు కావాలి బ్రా. బట్టలు కూడా సరిగ్గా ఉతుకున్నావు. ఏంట్రా ఇది? స్పై మైక్. మా బాబే రిపోర్టర్ కదా, నా గిఫ్ట్ ఇచ్చాడు. దీనిలో రిసీవర్ తీసి ఈ ప్లేయర్ లో పెట్టి ఇది ఎవరికైనా ఇస్తే ఈ యాంటీనాతో ఆల్మోస్ట్ 600 meters వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినొచ్చు. ఇప్పుడు ఇది ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. టీఎస్ఎన్ టెలిషాపింగ్ నెట్వర్క్ లో యాంకర్లా చెప్పావు, అయినా ఇట్లతో మనకేం పనిరా? గణేష్ వాళ్ళు ఎవరినో లేపేయడానికి పెద్ద స్కెచ్ చేశాడు. ఈ రిసీవర్ తుపాకీ రాజుకిస్తే మనం లైవ్ మర్డర్ ఈ యాంటీనాతో డైరెక్ట్ గా వినొచ్చు. ఏంటిప్పుడా ఇంకా బోల్డ్ బట్టలు ఉతకాలరా? నా సినిమాలో సెకండ్ హీరో, ఓ పక్క మర్డర్ జరుగుతుంటే మరో పక్క బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇదిగో నీ ఫొటోస్ అన్ని ఇందులో వేసా. అరే ఇలా ఫోటోలు కూడా చూడొచ్చా? సినిమాలు కూడా చూడొచ్చు. ఈ నైట్ తీసుకెళ్లి రేపు పొద్దునే నాకు ఇచ్చే. గట్లనే. థ్యాంక్స్ బాస్, నేను పోయేస్తా, నాకు టైం అయింది. అన్న వెయిటింగ్ అక్కడ. రేపు తప్పకుండా ఇచ్చే, నాకు దాంతో పని ఉంది. మనం వాడి 600 meters లోపు ఉందా? మరి మిగిలిన మట్లో తగలెట్టేరా? పెట్రోల్ పోసి తగలెట్టే. వర్షం కూడా కురుస్తుంది, పని ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం గణేష్ అన్న డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నాడు, ఏంది సంగతి? ఎప్పుడు చేతిలో తుపాకీ కావాలి తుపాకీ కావాలంటావు కదా, ఇవాళ గణేష్ అన్న వేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకీ పెట్టరా? కాలుస్తాను కాలుస్తాను అంటున్నావు కదా, కాల్చేయి. థ్యాంక్స్ అన్న. అంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టు ఇంతకు ఎవరు లేచేస్తానమ్మా? ప్రభాకర్ గారు. ప్రభాకర్ 2 నిమిషాలు. ప్రభాకర్ ఎవర్రా? పక్కూరు రౌడీ షెటర్రా, ఆడికిడికి పడదు. ఆదర్శ్ నగర్ లాంటి ఒక గెస్ట్ హౌస్ ఉందిరా పోయి, ఆడికి వస్తుండి. అలాడు ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు, ఇప్పుడే వచ్చిండి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు గణేశ్ అన్న బండి ఫుల్ ట్యాంక్ చెప్పి పోవాలి మనం. చిందిరా కమ్మో హైవేలో ఆదర్శ్ నగర్ నాకు తెలుసు, వెళ్దామా? ఇప్పుడే వెళ్తే తుపాకీ రాజుతో మన సిగ్నల్ కట్ అయిపోతుంది. మనం వాడి కార్ ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా.
నీ సౌండ్ కంటే ఫోన్ సౌండ్ ఎక్కువైంది. ఎప్పుడు ఇంతే. హలో అన్నా, నేను తుపాకి రాజన్ మాట్లాడుతున్నానా? ఆదర్శ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా? ఏందిరా నువ్వు చెప్పేది? నిన్న ఏసరికి గని గ్యాంగ్ తో వస్తున్నానా? తుపాకి రాజు గారు గని ప్లాన్ మొత్తం పూసకొచ్చినట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా. వదిలేస్తావు ఎప్పుడు? బయట చాయ్ బండి కాడ ఉన్నది గని మనుషులన్నా. కారు టైర్ కూడా పంచర్ చేసిందన్నా. అన్న నువ్వు ఎట్లనే పారిపోనా? అన్న టైర్ బాగలేకపోతే నేనే లేపేయచ్చన్న. అన్న ఒక్క నిమిషం నీకు పక్కన. వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా. నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్. రే, నేను ఖచ్చితంగా సెకండ్ హీరో అయిపోతాను రా. సమే, ఏ ఆటంకం రాకుండా ఈ మర్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు. పోలీస్ సైరన్ కాదన్నా, అంబులెన్స్. మీరు ఎంటర్ అయిపోవచ్చు. నాకేమనిపించట్లేదురా. వాళ్ళేం మాట్లాడుకోవట్లేదురా. అన్నా, ప్రభాకర్ కాళ్ళ లోపల లేడు. అన్నా, నీడా కనిపిస్తాడన్నా? అంతా ఇతికిరం, తప్పించుకోండేమో. ఇందిరా, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ప్రభాకర్ కి ఇట్లా పారిపోయాడేమోనని. పారిపోయిందా? బయట కాపలా గాళ్ళున్నారు, పండ్లన్నీ పంక్చర్ చేసినాం. ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుండు? ఎట్లా ఎట్లా తెలవాలా? అంబులెన్స్ లో గాని. అంబులెన్స్ ని మీరు ఆపలేదా? అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని. ఏంది ఎమర్జెన్సీనా? మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీనో ఇయ్యాల, ప్రభాకరం గారు సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ. వా, ప్రభాకర్ గారు జీనియస్ రా, అంబులెన్స్ లో తప్పించుకున్నాడు. అన్న, అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్నా, పోయి తీసుకురామంటావా? ఏంది, నువ్వు ప్రభాకర్ గారిని పట్టుకొస్తావా? అవునా. ప్రభాకరం గారిని అన్న. రే కాసి, ఈడు ప్రభాకర్ గారిని పట్టుకొస్తాడట్రా. బలిజా ఇన్నావురా. రే కాదయ్య, ఈడు ప్రభాకరం గారిని. రే బలిజా, ఇది ఇంకా సమజేతలేదురా. ఏ తుబాగి, స్కెచ్ చేసింది ప్రభాకరం గారికి కాదు, నీకో. ఏంట్రా, ప్రభాకర్ జీనియస్ ఆ? కానీ స్తూప్రా,
పట్టుమని 10 నెలలు నమ్మకంగా పనిచేసాడు రాదు గానీ తుపాకి పట్టాలే డాన్ అయిపోవాలి. అన్న నాకు తుపాకీనే సంపుతా, నాకు తుపాకీనే సంపుతా, ఒకటే లొల్లి. ఒక్క సంగతి ఆదించుకో, ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. అన్న తప్పిందన్నా, నెల నెల చీటీ కడతానంటే కకృత పడ్డానా? అయినా నీ మీద స్కెచ్ చేయలేదన్నా, వాడి మీద వేసినప్పుడు చెప్పమన్నా, అది చెప్పినన్నా, అంతేనా? అచ్చా, వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు సరే, మరి నీ ఫంక్షన్ లా నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా? అనా అటు క్లీన్ చేస్తాలే, ఇడిపో అనా, వస్తుండు. నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే, ఏమంటావు? అన్న తప్పిందన్నా, నీకు దండం పెడతానా, నా బిడ్డ మీద పెట్టనా, ఒక్కసారి నన్ను నమ్మన్నా, ప్లీజ్ అన్నా. నమ్మకం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న, ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా, నన్ను నమ్మన్నా. అరే నువ్వు ఏడవక్కరా భయ్, నువ్వు ఏడవ, నువ్వు ఏడిస్తే నీకైపోతా. సరే నేను చంపా, ఎప్పటి నుంచో తుపాకీ తుపాకీ నడుతున్నావులే, ఇది తీసుకో, నిన్ను కాల్చుకో, చల్పో, తీసుకో బే. కాల్చుకో. చంపేశారు. రే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా, పదరా, పద పదం, పద పదరా. దొరికిందన్నా ప్రభాకర్ గారు. అర్రే టైటానిక్ దొరికింది రో. అరే వారి బజార్ లో నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలేగాని ముఖం అడ్డం పెట్టుకున్నావు. మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా, గిదేంద్రా గలీజ్గా. ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే, గాడే ముందుండి నడిపించిండు, నేనే తప్పు చేయలేదు, అమ్ముతాడు. తప్పేరా గా పెంచలేగడ ప్లాన్ వేస్తే నిన్ను చంపుడు తప్పే. రేపాడు దొరికినాక నా తప్పేం లేదు, అంతా పాపకర్ గాడే చేసిండు అంటాడు. గప్పుడు మళ్ళా నువ్వే పోరుతున్నావో ఎత్తుకోవాలి. గప్పుడు కూడా నిన్ను చంపుతా. గదేదో ఇప్పుడే చేసిందనుకో, టైం కలిసి వస్తుంది. చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు, టైమ్ ఈజ్ మనీ. నీ స్టైల్లోనే గీదేసి నిన్నేస్తా. ప్రభాకర్ గారిని కూడా చంపేశాడు రా. గీ బచ్చగాలని సంపనీకి మిమ్మల్ని ఇడ తీసుకురాలే, ఇంకొకసారి నా మీన కన్నేసిన కట్టివడిన. సీరియస్ సీన్, ఫినిషింగ్ ఏంటో చూడండి. అదే విన్ని విన్ని, రేయ్ గీ కుక్కలు 100 రాతలు వారేండ్రా. రేయ్ ఏంద్రా ఇది, పదరా వెళ్ళిపోదా, పదరా ప్లీజ్ రా. రేయ్ ఆగరా. MP3 ప్లేయర్ అన్నా, పాటలినుడు, ఫోటోలు చూసుడు అన్నా, ఇందులో మైక్ ఉందన్నా, ఉంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా, దాంతో మనం ఈడేం మాట్లాడినా ఆడినొచ్చు. జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు, రిపోర్టర్లు ఇసంటి వాడుతూ ఉంటారన్నా, వాళ్ళ టార్గెట్స్ దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో వింటున్నాడన్నా. అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా నా మాటలు విన్నావు కదా,
ఇంకో 10 నిమిషాలు. పాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం. 11 నిమిషంలా నిన్ను చంపేస్తున్నా. యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి చంపుతా. చెప్పేస్తా చెప్పేస్తారా? నేను వస్తున్నా నువ్వు సస్తున్నావు. వాళ్ళు వచ్చేసరికి మనం ఇక్కడ ఉండకూడదు. ఇంపార్టెంట్ మాత్రం సర్దుకో. అమ్మ నన్ను తీర్థయాత్ర నుంచి వచ్చినప్పటికీ నా శవం కూడా దొరకదు. పాపం వెతుక్కుంటారా? చివరి చూపు కూడా లేకుండా చేసావు కదరా. మైక్ దొరికింది కానీ ఇంకా మనం వాళ్ళకి దొరకలేదురా. అయినా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. పద ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడికెళ్ళా ఎత్తుక్కుంటూ వచ్చి చంపేస్తారా? నీదంటే వేరే ఊరు, నువ్వెక్కడికైనా మాయమైపోతావు. నేనంటే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే బతకాలి, కానీ ఇక్కడే చంపేస్తారా? వాడి గురించి తెలుసు కూడా నువ్వు సెకండ్ హీరో టెంప్ట్ అయ్యించాడు. నన్ను అనాలి చచ్చిపోవాలి. చచ్చిపోతే వాడి చేతిలోనే చచ్చిపోతాం. ఇలా భయంతో కాదు. షూట్ చేయకుండా చాలా మంచి పని చేసినావు అన్న. వీళ్ళేదో పెద్ద స్కెచ్ తోటే వచ్చిండ్రు. అంటే వీళ్ళ వెనక ఎవడో పెద్దోడే ఉండి ఉంటాడు. అరే ఏందన్నా ఈయనతో మాటలు? ముందు వేసేదన్నాడు. నిజమే అన్న, మమ్మల్ని ఎవరు పంపలేదండి. నేను సినిమా డైరెక్టర్ అండి. ఆ పని మీద ఇక్కడికి వచ్చాను. అవును సార్, ఆ సినిమాలో నేనే సెకండ్ హీరో సార్. సినిమా డైరెక్టర్వా? ఏం సినిమాలు తీసినావరా? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు పెద్ద సినిమా ఛాన్స్ వచ్చింది, అందుకే ఈ ఊరు వచ్చాను. అవునండి, ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో. అబద్ధం ఆడితే నెత్తుర్లేక షిక్కగుండాలి. ఆయన డైరెక్టర్ కి ఈ ఊర్లో ఏం పనిరా? మీ మీద సినిమా తీద్దామని వచ్చాను సార్, అందుకే మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా. నిజమండి, ఆ సినిమాలోనే నేను సెకండ్ హీరో. ఏంది నా మీదనా? అంటే మీ కథతో. మీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీ హీరోయిజం ఎక్స్ట్రాఆర్డినరీ. నా మీద అంటే నాయకుడు, సర్కారు, కాటేప. అబ్బే, నేనంత క్లాస్ కాదు సార్. డాన్, దళపతి, ఆ టైప్ సినిమా. ఏశానా? ఏయ్, వీళ్ళు మన మనుషులు, మనతోని సినిమా దీనికి వచ్చారు. రేపడ సంధి, ఇలాకేం కావాలా? అన్ని పిచ్చుర్రి. కత్తల కొండ గణేష్ తో సినిమా అంటే
మీరేమంటా అదే అంటారు సార్. ఇల్లు చాలా పాదలా ఉందిరా, కబ్జ చేసి ఉంటాడు. ఎవర్రా? ఆవిడ గణేష్ అమ్మగారు. నమస్కారం అమ్మా, నా పేరు అభి. మీ అబ్బాయిని అందరు తిట్టుకుంటారు, కానీ నేను మాత్రం మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీరు తనకి జన్మనిస్తే తన కథ మా సినిమాకి జన్మనిచ్చింది. మీ నా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, కత్తి లాంటి కొడుకుని కన్నారమ్మా. థ్యాంక్స్. రెడీ రెడీ సార్. రై రై రై, ఫోటో ఫోటో ఫోటో. ఫోటో కాదండి, వీడియో రికార్డింగ్. ఓ మనిషిని మనిషే చంపటం ఆటవికం, అన్యాయం, అధర్మం. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అసలు ఓ మనిషిని చంపేటప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఏమన్నా ఆలోచిస్తారా? నీకు ఆకలైతే కోడిని కోస్తావు, నీ పిల్లలు మయ్య మంచోడు అనుకుంటారు, కానీ కోడి పిల్లలు మయ్యని చంపిన రాక్షసుడు అనుకుంటే. మర్డర్ ఒకటే తమ్మే, గిటు సైడ్ న్యాయం, గట్ సైడ్ అన్యాయం, ఎటు సైడ్ ఉంటావు అనేది నీ ఇష్టం. ఎప్పుడు ఇది తప్పనిపించలేదా? తప్పు అనిపించినప్పుడు ఎప్పుడు చంపలే. అందుకే మీరు ఇంకా ఎడగూసుని మాట్లాడుతారు. వాట్ ఏ మోరల్స్ అండ్ ఎథిక్స్. మీరు ఇప్పటిదాకా ఎంతమంది లేపేశారు? అదే, ఎన్ని మర్డర్లు చేశారు? రెండు, ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు. ఒకసారి జాతరలో అందరం కలిసి 14 మందిని లేపేసినామన్నా, మొత్తం కలిపి ఒక 48 తమ్మి. నిన్న రాత్రి మీద నేసుంటే హాఫ్ సెంచరీ అయ్యేది. అసలు ఎప్పుడు మొదలైంది ఇదంతా? ఏ వయసులో? చిన్నప్పుడే, చిన్నప్పుడే డ్యూటీ ఎక్కిన. ఆహా, పువ్వు పుట్టగానే పరిమిళించిందనమాట. కారణ జన్ములు ఏం రో? సారీ సార్. ఒక 30 అయ్యింది, ఇంకా ఎక్కువే. గాని గని కాదు, వయసు లేదు, సుండి గట్లు ఉంటాడు. గాని 84 89 90 అనుకుంటా. గవర్నీ తెలవదు, గప్పట్లో నేను బార్లో పనిచేస్తుండే. ఫుల్ బాటిల్ ఓల్డ్ రమ్ 33 రూపాయలు, సిగరెట్ డబ్బా 70 రూపాయలు ఆ టైంలా. ఏ సంవత్సరం క్లియర్ గా గుర్తులేపోయినా పర్వాలేదు సార్, మీ ఫ్లాష్ బ్యాక్ నేను కొత్తగా తీస్తాను. ఎందుకంటే ఈ కథలోని ఊర్లు, పేర్లు, క్యారెక్టర్స్, కాలం అన్ని కల్పితం. ఫుల్ బాటిల్ రమ్ 38 రూపీస్, సిగరెట్ ప్యాకెట్ 70 రూపాయలు అమ్మే రోజులవి. అయ్యా తాగి తాగి చిన్నప్పుడే పోయిండు. అమ్మ గుడికాడ కొబ్బరికాయలు పూలు అమ్ముకుని నన్ను చదివించింది. బడికి పోతే మనం పైసలు ఇవ్వాలి, బారకు పోతే మనకు పైసలు ఇస్తారు. అందుకే నేను ఎక్కువ బారకే పోయేటోడు. ఓపెన్ చేయకుండా తెచ్చావేరా? ఓపెనర్ ఏది? సార్ సార్ సార్, పని కొట్టుకోను సార్, నేను తీస్తా. బాటిల్ మూత తీస్తే 2 రూపాయలు ఇచ్చేటోళ్ళు, అదే బాటిల్ కార్ మీద సిరేస్తే 20 రూపాయలు ఇస్తామన్నారు.
ఊరికి మా పెద్దయ్య గొడుగు లెక్కుండే, అందుకే ఆయనకి మేము గొడుగు పట్టేటోళ్ళం. బాటిల్ ఇసిరేస్తే 20 రూపాయలు, నడి ఇరిస్తే 200, చెయ్యి ఇరిస్తే 500, తలకాయ వగలబడితే 1000 రూపాయలు. ఆపండనా, 5 ఏళ్ళు ఉన్నప్పుడు కొట్టడం మొదలెట్టారు, ఓకే 15 ఏళ్ళు వచ్చినా కొట్టడమే, 18 ఏళ్ళు వచ్చినా అదే కొట్టడం ఎలా అన్నా? నేను సినిమా తీస్తున్నా అన్నా, హీరో పక్కన హీరోయిన్ ఉండాలిగా. మీ లైఫ్ లో హీరోయిన్ అదే, ఏ అమ్మాయి లేదా? లేదు కానీ ఎందుకు అనేది లేదు, అది కాదు కానీ నేను చెప్పాను చెప్పా కహాని కదా, బడి బడి పోబడి. తన జీవితంలో ఏ అమ్మాయి లేదు అన్నప్పుడే ఎవరో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. అసలు అమ్మాయి ఎవరు, ఎక్కడుంది, ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానం సినిమాలో సెకండ్ హీరోనే కనుక్కుంటా. కంటిన్యూ. అసలు అమ్మాయి ఏమై ఉంటుంది? ఏమున్నదా సైన్మా, శ్రీదేవి కోసం 30 సార్లు చూస్తా. అవునరా, గా సోమా మంది ఎక్కువ చేస్తుండు. అదేంద్రా అది, ఇంకా శోభన్ బాబు శ్రీదేవి మీద మీద చేస్తుండే ఏమనుకుంటుండు? సైన్మా గాని సైన్మా అయినా సరే దూరంగా ఉండాలి. అట్లా కాద్ది, ఒకసారి మెడ్రాస్ పోయి వార్నింగ్ ఇద్దాం. గాసీదేవి పెట్టి గీసీదేవి గెలిపోతుంది చూడు. శ్రీదేవి నేను ఇన్స్పెక్టర్ అయ్యాలా? శ్రీదేవి దేవి, శ్రీదేవి నిన్నే శ్రీదేవా. రేయ్ శ్రీదేవి అట్రా, శ్రీదేవి ప్లేస్ లో ఈ శ్రీదేవి వచ్చిందనమాట. ఆ తర్వాత ఏమైంది?
అదేదో కంప్యూటర్ అంట, అందరూ దానికి షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ టైప్ ఇన్స్టిట్యూట్ కూడా లేకపోతే నేను ఏమైపోతాను? అవుమల, ఇది లేకపోతే నేనేమైపోతా? అరే టైప్ పందులు, రేపటి సందే మేము గుడికి వస్తున్నాం. మీరా టైపా? అవు, మేము కదా టైప్లే. ఎవడేవాడు? అన్నా గణేశనా, ఇది మస్తు బరువునా? దీంతో కొడితే తలక జబరా చల్లుతానా? నాయన, దాంతో కొట్టకూడదు, దాన్ని కొట్టాలి. కొట్టు. ఏంట్రా మా ఏరియాలో ఎదురుతున్నారు? మీ ఏరియాలో ఆడోళ్ళు లేరా? మా ఏరియాలో ఆడోళ్ళు ఉన్నారా? మీ ఏరియాలోనే మొగోళ్ళు లేరని మేమొచ్చినాం. ఒరే దాసు, వీళ్ళు ఒక రౌండ్ అయ్యాల్సిందేరా. కానీ రైతే మా పక్కలేనా? నీకు ఫుల్ కోఆపరేట్ ఇస్తాను అన్న. నీకు ఫుల్ కోఆపరేట్ చేస్తానన్నా. ప్లీజ్ అన్న, మమ్మల్ని చేసానా? అమ్మాయి ఇల్లు తెలిసింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్. గంత ముచ్చట్లేదు, అప్పుడే అసలు మహాభారతం షురూ అయింది. महाराज शांतनु गंगा तट पर शिकार खेल रहे थे. अब्बा देवी, मल्ली आंटीना मीद काकी वालनट्टुंदी, पैकेळ्ळि चूडम्मा. చింది కాబట్టే సుక్కలు కనిపిస్తున్నాయి. నీ వయసు కుర్రాలు తిరగాల్సింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ, ఇలా అమ్మాయిల చుట్టూ కాదు. మొన్నే ఎస్ఐ పోస్టులు పడ్డాయి, పొడుగ్గానే ఉన్నావుగా, అప్లై చేయి. అయినా నీ లైఫ్ లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఏమేంటి అసలు?
నీకు దేని మీద ప్యాషన్ ఉందా? ఏంది బెల్ బాటమ్ ప్యాంట్ వేసినా పెద్ద పెద్ద బూట్ వేసినా అంగి టక్ చేసినా నాకు ఫ్యాషన్ తెలియదా? ఏం రకాసి ఇట్లా ఉంటుంది? దాన్ని ఫ్యాషన్ అంటారు. నేను చెప్పింది ప్యాషన్ కసి. ఇప్పుడు కపిల్ దేవ్ కి బౌలింగ్ అంటే ప్యాషన్, బప్పి లైరీకి మ్యూజిక్ అంటే ప్యాషన్, మిథున్ చక్రవర్తికి డాన్స్ అంటే ప్యాషన్. అలా నీ ప్యాషన్ ఏంటో ఆలోచించు. లైఫ్ లో అమ్మాయి దొరక్కపోయినా లైఫ్ దొరుకుతుంది. గుడ్ బై. కాలేజీలో ఒకడు శ్రీదేవిని దారుణంగా ఏడిపిస్తున్నాడు. వేషాలు వేస్తున్నావా? నీ సంగతి చెప్తాను రా. చిన్నప్పుడంటే పైసల కోసం కొట్టినా, మరి ఇప్పుడు ఎందుకు కొడుతున్నా అని నువ్వు చెప్పినాక నేను మస్తు ఆలోచించిన. గప్పుడు సమజైంది, తప్పు చేసినోడి శయ్య మెలక దిప్పి బొక్కలిరిస్తే ఉంటది చూడు. గది నా ప్యాషన్, తలకాయ ఎగిరేసినోని ఎంకలిరిస్తే ఉంటది చూడు. గదే నా ప్యాషన్. గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పి లేరే పాట కొట్టుడు, నేను బొక్కలిరగొట్టుడు. సేమ్ టు సేమ్, గదే ప్యాసన్. గా ప్యాసనే నిన్ను ఇలా కాపాడింది. ఇప్పటిదాకా ఇదే ప్యాసన్ తో బతికినా ఇక ముందు కూడా బతుకుతా. కానీ నువ్వు లేకుండా బతకలేను దేవి. శ్రీదేవి తర్వాత శ్రీదేవి కంటే నువ్వే ఎక్కువ నచ్చినావు. నిన్ను ఇడగూసో పెట్టుకుని మారలేక చూసుకుంటా. ఒక్కసారి నే చేపట్టుకో. సచ్చిన అడిచిపెట్ట, సచ్చే దంక ఇడిచిపెట్ట. ఏమైందమ్మా, మీ కాలేజీకి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తట్లేదేమిటి? ఏమ్మా లేట్ అయింది? మా అమ్మాయిని చెప్పడం కాదు కానివ్వండి, బంగారు బొమ్మ మీరే చూస్తారుగా. అమ్మాయిని మీరేమన్నా అడగాలంటే అడగండి. కూర్చునే పూచున, అమ్మాయి నాకు నచ్చింది. మీ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో అడగండి. మా ఇళ్లలో ఆడవాళ్ళకి అడగడాలు నచ్చడాలు ఏం ఉండవమ్మా, అంతా వాళ్ళిష్టమే. ఏమ్మా ఏమంటావు, నచ్చాడా? మీ మాటే నా మాట నాన్న. మా వాడిదే గవర్నమెంట్ జాబ్, పైగా పోలీస్ డిపార్ట్మెంట్, సైడ్ ఇన్కమ్ కూడా చాలా ఉంటుంది. కొంచెం కట్నం అది చూసివ్వండి. జానే తుమ్ కబ్ ఆఓగే,
ना जाने तुम कब आओगे। अब्बा देवी मल्ली आंटी मीद काकी वाली वेली चूड़ ప్రసారంలో అంతరాయం మన్నించాలే. నీ పెళ్లి సూపులు అయినాయని తెలిసి నాకు పిచ్చిలేసిపోయింది. నువ్వేమో బయటకు వస్తలేవు, కా ఆంటీ నాకు ఎరిగితే వస్తావని. నన్ను కెలకడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఆంటీ నాకు కెలకడానికి ఎందుకురా ఇంత టైం తీసుకున్నావు? రేపు పెళ్ళయ్యాక బామ్మ బాబాయ్ పిన్ని ఇలా అందరికీ దూరం అవుతా అన్నప్పుడు ఆ అందరూ నాకు కనిపించలేదు. అందరిలో నువ్వే కనిపించావు. నన్ను మహారాణిలా చూసుకుంటాను నువ్వు అన్నప్పుడు నిజంగానే నేను మహారాణి అనిపించేలా చేశావు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అన్న సంగతి మర్చిపోయి నువ్వు నా వాడివి అనిపించేలా చేశావు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను కూడా అంతే పిల్ల, నువ్వు లేకపోతే అవల కాదు. రెండు రోజులు అంది ముక్క తినడు లేదు, మందు దిగుడు లేదు, ఆఖరికి శ్రీదేవి సాయం రిలీజ్ అయినా పోలేదు తెలుసా? ఎవరికైనా మనసు బాగాలేకపోతే ముద్ద దిగట్లేదు అంటారు, సార్కి మాత్రం మందు దిగట్లేదు. అచ్చరే నన్ను గుండెల మీద పెట్టుకుని నీ శ్రీదేవి గోలంటరా? ఇక నేను శ్రీదేవే కాపాడాలి. అంటే ఈ రోజు చిత్రలహరిలో నీ శ్రీదేవి పాటొస్తేనే మన పెళ్లి. మరి రాకపోతే ఓవర్ టు ఢిల్లీ. పెళ్లి కొడుక్కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందంట. రంగోలి చిత్రలహరి నా పేమెంట్ డిసైడ్ చేస్తా? అవును. అరే గట్లెట్లా? గిట్లుంటే గట్లనే అవుతుంది. మరి శ్రీదేవి నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఇంకో పక్క మా పెద్దయ్య గద్దలో కొన్ని ఎమ్మెల్యేను మర్డర్ చేయించి నీకు ఆలోచిస్తుండు. ఈలోగా మా ప్రేమ వ్యవహారం శ్రీదేవి ఇంట్లో తెలిసింది, పెద్ద లొల్లైంది. దేవి నన్ను ఊరు ఇడిచిపెట్టి పోనీకి ఒప్పించింది. ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సరిగ్గా అప్పుడు. సరే ఈ మర్డర్ చేసుకో. లేదు, ఇప్పటి సందిగ్గిస్తుంటామని మానేస్తున్నా. నీ ప్రపంచంలో చాలా మంది గణేష్లు వస్తారు పోతారు, కానీ దేవికి ఈ గణేష్ ఒక్కడే ప్రపంచం. దయించి నన్ను మర్చిపో. నిర్లకాశి. ఎస్ఐ సాబ్, నేనే గనిగాడేక నుంచి పనికి రాడంట. నీకేమన్నా పనికి వస్తాడేమో చూసుకో, రైల్వే స్టేషన్ పోతుంటా. దేవి దేవి నేను వచ్చేస్తా. దేవి ఎక్కడ
ఎక్కువసేపు నోరు నొక్కడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను చేయి తీస్తాను. నువ్వు నోరెత్తకుండా వాణ్ణి పిలవకుండా నాతో వస్తే ఆ గణేష్ గారు బతికే పూచి నాది. వాణ్ణి పిలిచిన వాడి పేరు అరిచిన వాడు చచ్చిపోయే పూచి కూడా నాదే. దేవి వీడి మొహం చూసి గుర్తుపట్టకూడదు. ఎప్పుడు అమ్మాయిని కలవలేదా? ఆ పిల్లకు మళ్లీ కలవద్దని కండిషన్ పెట్టినాకనే గని నిడిచిపెట్టిరు. ఎవరు? 3 రోజులు చిత్రహింసలు పెట్టి దేవి బతిమాలని గడిచిపెట్టిండ్రు. అయ్యగారు గద్దలకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు. నువ్వే కారణంతో నన్ను వదిలేసావో తెలియదు గాని ఇవాళ నేను బతికుంటాను కారణం నువ్వే. ఇక నుంచి గద్దలకొండలో రాజకీయం నేను చూసుకుంటాను, రౌడీయిజం నువ్వు చూసుకో. ఇంకో విషయం గణేష్, నీ రైల్వే స్టేషన్ సంగతి లీక్ చేసింది మీ పెద్దయ్యే. పెద్దయ్యరా గని, ఏంది విషయం? యువర్ ఆనర్, ఈ కేసుకు ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు, ఎందుకంటే ముద్దాయి కన్నతల్లే సాక్ష్యం. కన్నతల్లి కళ్ళ ముందే కర్కశంగా నరికేశాడు గణేష్. జడ్జ్ సాబ్, మా అమ్మ మూగది, తనకు మాటలు రావు. 9 2s are 18 9 2s are 18 9 3s are 27 9 3s are 27. గద్దలకొండ గణేష్ పెద్దయ్య అలియాస్ రామచంద్రమూర్తి కేసులో సరైన సాక్ష్యాధారాలు లేని మూలంగా గణేష్ను నిరపరాధిగా భావిస్తూ కేసు కొట్టివేయడమైనది. అయ్యాల మా అమ్మని మూగదాన్ని చేసినానని ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా నన్ను మూగోని చేసింది. ఒకవేళ ఆ రోజు మీకు శ్రీదేవి దొరుకుంటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళు కాదు కదా? జిందగీ మంచిది కాదు తమ్మి, ఉత్త గీతలే మన చేతులుంటాయి, రాతలు మన చేతులుంటాయి. ఎంతవరకు వచ్చిందిరా నీ రీసెర్చ్? అయిపోయింది బాబాయ్, స్క్రిప్ట్ ఆల్మోస్ట్ రెడీ, హైదరాబాద్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేయడమే. మరి ఆ గణేష్ గారి గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరకటం ఏంటి బాబాయ్, తను చేసిన నేరాలు ఘోరాలు హత్యలు పూసకొచ్చినట్టు తనే చెప్పాడు, అన్ని రికార్డ్ చేసుకున్నా. ఓకే ఓకే, త్వరగా వచ్చాయి. ఓకే బాబాయ్. హలో. హలో, ఐజీ గారు ఉన్నారమ్మా? మీరెవరండి? నేను రిపోర్టర్ మాధవరావు మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఇస్తున్నాను. హలో సార్, నమస్తే. నమస్తే, నేను మాధవరావుని. చెప్పండి మాధవరావు గారు. మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం టేపులు వీడియోల్లో రెడీగా ఉంది, ఐ థింక్ యూ కెన్ ప్రొసీడ్ నౌ. ఓకే. ఓ గ్యాంగ్స్టర్ కథ కోసం వచ్చింది, నాకు సర్ప్రైజింగ్ గా లవ్ స్టోరీ దొరికిందిరా. అంతా నా అదృష్టంరా. అందుకే మన లవ్ స్టోరీ వదిలేసావా? మీ ఇద్దరి మధ్య నేనెందుకు? వీళ్ళిద్దరి మధ్య ఉంటే బలైపోతాం బాబోయ్. కొన్ని లవ్ స్టోరీస్ సినిమాలోనే బాగుంటాయి, జీవితంలో బాధగా ఉంటాయి. అవును, బాధగానే ఉంది. నీ సినిమా కోసం మొన్న బల్జయ్య, నిన్న గాని, ఈరోజు నన్ను జస్ట్ వాడుకున్నా అంతేగా. బుచ్చమ్మ, నేను నిన్ను వాడుకోవాలనుకుంటే
నువ్వంటే నాకు ఇష్టమే బుజ్జమ్మ, కానీ నా ఫస్ట్ లవ్ సినిమా. నాకు నా సినిమా పట్ల కమిట్మెంట్ ఉంది, కాబట్టే నీకే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. అంటే మన కథ అయిపోయిందా? నీ భాషలోనే అడుగుతున్నాను చెప్పు, మన లవ్ స్టోరీకి ఇది ఇంటవెల్లా, ది ఎండ్? పేపర్ మీద ఉన్న అన్ని కథలు తెర మీదకి ఎక్కువ బుజ్జమ్మ, ఇది ఇంటర్వెల్ కాదు, ది ఎండ్ కాదు, అర్థాంతరంగా ఆగిపోయినా అంతమైన ప్రేమ కథ అనుకో. చూస్తా, నన్ను ఇంత బాధ పెట్టి నువ్వు సినిమా ఎలా తీస్తావో చూస్తా. బుజ్జమ్మ, రేపు మన అభి హైదరాబాద్ పోతుండు, మన మీద సైన్మా తీస్తాడు. మీకు నచ్చినంత తాగుండ్రి, తినుండ్రి, మజా చేయుండ్రి. అభి, మన సైన్మాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా. ఏ ముసలే, గణేష్ అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, గణేష్ అన్న క్యారెక్టర్ ఎవరైతే బాగుంటది? నాకైతే రామారావు నాగేశ్వరరావే సూపర్. గణయ్ సిత్తూరు నాగే గారిని తీసుకురమ్మలేదు. నువ్వేంటి తీసుకురారా? ఈ కాలం హీరోల గురించి నాకేం తెలుసురా? బుజ్జమ్మని అడగండి, 24 గంటలు టీవీ కత్తుకుపోద్ది. తీసేది నీ సినిమా అయితే ఆళ్ళు ఇల్లు హీరోలేంటి? నువ్వే హీరోగా చేయొచ్చుగా. బుజ్జమ్మ సూపర్ జోక్, గణేష్ హీరో, యాక్షన్. హలో, నేనేం జోక్ చేయలేదు. గణేష్ కేం తక్కువ, ఒడ్డు పొడుగు ఉంగరాల జుట్టు, హీరోలాగే ఉంటాడు కదా. హలో, ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళందరూ హీరోలు అయిపోలేరు, దానికి టాలెంట్ ఉండాలి, కెమెరాని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. నేనొక్కసారి డిసైడ్ అయితే ఎవ్వనన్నా ఫేస్ చేస్తా, ఏదైనా ఫేస్ చేస్తా. నీ సైన్మల నేనే హీరో. హీరో ఇడా నేనే హీరో. గని ఏం నువ్వు మాట్లాడేది? ఈ దెబ్బతో దునియా మొత్తం గద్దల కొండగానే చెడు తలవల తెలుస్తుంది, తెలుస్తుంది. అది కాదు గని, నేను చెప్పేది ఒక్కసారి విను. నేను చెప్పిన కదా నువ్వు విని, ఇప్పుడేంద్రా నువ్వు చెప్పింది నన్ను వినమంటున్నావు. నీ సైన్మాలో నేను హీరోగా చెయ్యొచ్చా అని అడగలేను. నీ సైన్మాలో నేనే హీరో అని చెప్తున్నా. ఓకేనా? 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 రేయ్, డైరెక్టర్ సాబ్ ఓకే చెప్పి సపోర్ట్ కొట్టురా. అసలు ఏమనుకుంటున్నాడు గణేష్, ఓవర్ నైట్ హీరో అయిపోతాడా? కత్తులతో ప్రాణాలు దిగలరు, సినిమాలు దిగలేరు. డైరెక్షన్ చేసినప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చుగా. జీవితంలో కాంప్రమైజ్ కాకే సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లోకి వచ్చాక కాంప్రమైజ్ ఏంటి? ఆవేశం ఆలోచనలే కాదు, అవకాశాలను కూడా చంపేస్తుంది. ఓహో, మీరు కూడా నీతులు చెప్తున్నారా? పూతు సినిమాలు నడిపే ఆపరేటర్ కూడా నీతులు చెప్పేవాడే. ఈ థియేటర్ కూడా గణేష్దే, కూలగొట్టి కళ్యాణ మండపం కడతా అన్నాడు. నేనే బతిమాలి, అదేదో నే పోయా కట్టుకో, అంతదాకా దాన్ని ముట్టుకోకొని కాళ్ళు గడ్డం పట్టుకున్నాను. భూతో నీతో సినిమా ఆడాలి, ఎందుకంటే ఆ ప్రొజెక్టర్ ఆడందే ఈ గుండె ఆడదు. నాకు సినిమా అంటే అంత పిచ్చి. మా నాన్న ఈ థియేటర్లోనే ఆపరేటర్గా పనిచేశాడు, అందుకే చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి మొదలైంది. ఆ పిచ్చే నన్ను మద్రాసు దాకా తరిమింది, ఆ పిచ్చే నన్ను 6 నెలల్లో అసిస్టెంట్ డైరెక్టర్ని, 6 ఏళ్లలో డైరెక్టర్ని చేసింది. నాకు సినిమా వచ్చింది, ప్రాణం పెట్టి రాసుకున్న కథ, ప్రాణం పోసుకుంటున్న కళ. 10 రోజుల్లో షూటింగ్ అనగా ప్రొడ్యూసర్ వచ్చి మా బామ్మర్దే వినన్నాడు. నేను రావు గోపాలరావు గారిని అన్నా. నేనెంత బతిమాలన్నా తను వినలేదు, నేను ఆయన మాట విందాచుకోలేదు. ఆఫీస్ నుంచి ఆవేశంగా బయటకు వచ్చేసాను. అయ్యో, మరెలా? ఈ సినిమా కాకపోతే ఇంకోటి, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంతమంది అనుకున్నాను.
అసలు నాకు ఛాన్సే దొరకపోతుందా అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా నాకు అవకాశం ఇరాలిందన్న. నేను చచ్చిపోయేలాగా ఒక్కసారి నా మెగాఫోన్ పట్టుకుని అనాలనేది నా ఆశ. కానీ వెళ్ళిపోయేలోపల ఆశ చచ్చిపోయింది. ప్రతి అవకాశంలోనూ కష్టం ఉంటుంది. మనం కష్టం దూరం చేయాలనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అవకాశం దూరం అయిపోతుంది. అయినా కష్టపడిన డైరెక్టర్ ఎవర్రా? నీ సినిమా జనం చూడాలి, నవ్వాలి, ఏడవాలి, చప్పట్లు కొట్టాలి, విసిరేయాలి, అంటే నీ గుండె తడవాలి. నేను చేసిన తప్పు నువ్వు చేయకు నాన్న, నా మాటను ఈసారికి అడ్జస్ట్ అయిపో. మీరు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, అంతేగా బాబాయ్? నేను కాంప్రమైజ్ అవ్వమనట్లేదు, అడ్జస్ట్ అవ్వమంటున్నాను. ఈ పని మానేసి ఇంకో పని చేసి బతకడం కాంప్రమైజ్, ఇదే పనిని ఇంకోలా చేయడం అడ్జస్ట్మెంట్. హీరో ఎవరైతే నీకేంట్రా? యూఆర్ ఏ డైరెక్టర్. యూ కెన్ క్రియేట్ హీరోస్, యూ కెన్ క్రియేట్ వండర్స్, యూ కెన్ డూ మిరాకిల్స్. ఎవన్నో కాదు, నిన్ను నమ్ముకున్న సినిమాది. తీస్తాను బాబాయ్, నేను నీ నమ్మకాన్ని నిలబెడతాను. నువ్వు సినిమాని డైరెక్ట్ చేయలేదేమో బాబాయ్, నా జీవితాన్ని డైరెక్ట్ చేశావు. నిన్ను జన్మలో మర్చిపోలేను బాబాయ్. బెస్ట్ ఆఫ్ లక్. గద్దలకొండ గణేష్ అంట, వాడేదో పెద్ద మహానాయకుడు మహానుభావుడు అయినట్టు వాడి మీద సినిమా తీయడానికి వెళ్ళాడంట వీడు. ఇప్పుడు వాడేమో నేనే హీరో, నువ్వే డైరెక్టర్ అంటున్నాడంట. వీడి సినిమా పిచ్చి వీడిని ఎక్కడదాకా తీసుకెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నయ్య. మీరు హీరోగా నాకు ఓకే. డైరెక్టర్ సాబ్ చెప్తారు, కానీ ముందు ఆడిషన్ చేయాలి. అంటే టెస్టింగ్? డైలాగ్ ఎలా చెప్తారో నేను చూడాలి. ఎనీ సినిమా డైలాగ్, ఏదైనా పర్లేదు. ఒక్కొక్కటి కాదు, వంద 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 మంది మంపు, వంద. అయిపోయి వంద 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 ఏంటి రీడు బొంద, కష్టమేడు యాక్టింగ్ కష్టం అంటానండి. అరే దాని తర్వాత ఏంద్రా దీని తల్లి, ఎక్కువ ఎక్కువ ఎక్కువైనా ఎక్కువైనా పర్లే, తక్కువ కావడం పంపు. షేర్ ఖాన్ పంపు. సార్ డైలాగ్ యాసిస్ చెప్పక్కర్లేదు, మనం చాలా రియలిస్టిక్ సినిమా తీస్తున్నాం సార్. సేమ్ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి, చాలా న్యాచురల్ గా, చాలా క్యాజువల్ గా. నా స్టైల్లా? న్యాచురల్ న్యాచురల్ గా, ఎక్దమ్ న్యాచురల్. చూడు, ఓకే పోయి చూడు, రెడీ పమ్మో. ఈ గ్యాప్ లో పడ్డాడండి. ఇప్పుడు చూడు, ఎన్ యాక్షన్. షేర్ ఖాన్ ఒక్కొక్కటి పంపుతున్నా, అయిందిరా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అరే గుత్తా కింద వంద మంది పంపురా అంటే సమజైతలేదా? అరే దేడి దిమాగ్ సాలే, గిడ పోరగాల్సి వస్తుంటే నువ్వేమరా పీకుడుగా లేక గుర్రం ఎక్కి తమాషా చూస్తున్నావు? తెల్ల ఉష్కెలా ఉరికిచ్చి ఉరికిచ్చి చంపుతా బిడ్డా. కాలభైరవ అనుకుంటున్నావేమో, గణేష్ గద్దలకొండ గణేషిడా, తోడ్కలు తీస్తా బిడ్డా. ఏమంటావు? ఏంటి సార్ ఇది, ఏంటిది మగతీరాలో గద్దలకొండ గణేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? నా స్టైల్ చెప్పమన్నావు, నా స్టైల్ చెప్పినా మరి చూడు, పోరగానే విజిల్ ఎట్లా ఇస్తారు? నీదే బేకార్ దిష్. రెడీ రెడీ. అరే షార్ఖాన్, షేర్ ఖాన్ షార్ఖాన్ కాదు, షార్ఖాన్ కాదు, షేర్ ఖాన్, షేర్ ఖాన్, షేర్ ఖాన్. మీకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ అవసరం. ముని మాణిక్యం అని సీనియర్ యాక్టింగ్ టీచర్ ఉన్నారు, రమ్మంటాను. గణేష్ కదా, మేము ఉంటాం కదా, మేము యాక్టింగ్ నేర్చుకుంటాం, గణేష్ తోడుగా ఉంటాం. అవునరా, నేను జాయిన్ అవుతాను. నాకు అవసరం లేదనుకో, బట్ లైఫ్ ఇస్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్, సో ఐల్ జాయిన్. సరే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి, కానీ మాస్టర్ ఓకే అన్నాకే షూటింగ్ వెళ్తాం. అంటాడు అంటాడు, ఎందుకన్నాడు, అనకపోతే అనిపిస్తాం.
Introducing one and only Muni Manikyam sir, your acting teacher. Good morning teacher. Enti dandam pettan anukuntunara? Asanam. So my dear boys, ee prapancham ane rangasthalamlo manandaram natulame. Rangasthalamlo Ramcharan madhyalo mem etlo vachinam? Shut your mouth and listen up, okay? Idiot, scoundrel, rascal, how dare you? మా ముందే సిగరెట్ కలుస్తావా రా నిన్నేరా ఎంత ధైర్యం రా నా ముందే సిగరెట్ కలుస్తా ప్లీజ్ గణేష్ సార్ ప్లీజ్ వదిలేండి ప్లీజ్ తప్పైంది బంధువులు క్షమించండి రేయ్ పాఠాలయ్యేంత వరకు పంతులు నిడిచిపెట్టుర్రి అంటే పాఠాలయ్య చంపేస్తారా ప్లీజ్ గణేష్ గారు అంత పని చేయకండి సార్ మీకు దండం పెడతాను అంత పని చేయకండి సార్ భయపడ్డాను అనుకున్నారా భయానక రసం యాక్ట్ చేసి చూపించా భయపడేవాడు నటుడే కాదు ఐ యామ్ ఆర్టిస్ట్ నువ్వు ఎంతమందిని భయపడతావురా 10 100 1000 ఇక్కడ లక్షల కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం ఎన్ ఆర్టిస్ట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దన్ ద ఫ్యాక్షనిస్ట్ ఓకే కానీ నువ్వు ఈసేస్తాను అప్పుడు సో యువర్ క్లాస్ స్టార్ట్ 4 AM ద మార్నింగ్ పొద్దున్న 4 గంటలకు మీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయి అబ్బో తెల్లారు 4 గంటలు అంటే కష్టం సార్ 4 గంటలకు కష్టం అయితే 3 ఇంటికి వచ్చాయి షార్ప్ 3 AM Got it, sir. These literates didn't get it, sir. I'm talking about acting, not overacting. Mooskuni moodinti kochai. Got it? Yes, sir. Yeah? Yes, sir. Yeah? Yeah. Good. Okay, sir. Manikyam Master. Manikyam Master. Manikyam. Stop! Now, slow motion. ఎక్సలెంట్ రా వెనకల కోపం బాగా కోపం నాకు కోపం కావాలి బాగా కోపం కావాలి కన్నుల కొద్ది కోపం కావాలి ఇట్స్ ఓకే కరుణ నో యాంగర్ కరుణ కరుణ పీస్ వీళ్ళందరూ మన తెలుగులో టాప్ విలన్స్ కొందరికి లాంగ్వేజ్ కూడా రాదు బట్ దే నో బాడీ లాంగ్వేజ్ అందుకే సక్సెస్ అయ్యారు శివాజీరావు గైక్వాడ్ మహారాష్ట్రలో పుట్టాడు కర్ణాటకలో కండక్టర్ అయ్యాడు తమిళనాట సూపర్ స్టార్ అయ్యాడు అతను భాష కోసం వెతుక్కోలేదు భాషే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది అందుకే భాషా సినిమా తీశారు సార్ అభి Can you handle this? Sure, sir. Itara. Yes. Bhasha. Language. Bhasha. Cinema. Bhasha. Language. Rajnikant. Chichi. Cinema. Cinema. Good job. Thank you, sir. So... బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ కోసం సింపుల్ గా చిన్న వర్డ్ A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కానీ వీడు ఎక్కువ చేస్తుండ్రు ఇప్పుడు కాదు A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB సింపుల్ ఫార్ములా మీకు అందరికీ తెలిసే ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ అభి Sir, let's begin the show. Avesam. A+D² = A² + B² + 2AB. Come on. A+B² = A² + B² + 2AB. Shokam. A+B² = A² + B² + 2AB. 2AB.
సో గాయస్ ఈ రోజు నుంచి కాఫీ కావాలన్నా కారం దోశ కావాలన్నా వాకప్ చేయాలన్నా వార్నింగ్ ఇవ్వాలన్నా పబ్లిక్ అయినా పడగదైనా ఈ ఫార్ములానే మీరందరూ ఫాలో అవ్వాలి. త్వరగా తేల్చు అదా నేనా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. బేరం తేల్చరా అంటే తింగర్ మాట్లాడంటారా? తింగర్ సచ్చినాడు. నాకు అర్థమైందక్క, హోల్ స్క్వేర్ అంటే హోల్ సేల్ గా ఇద్దరిని కలిపి ఒకే రెట్టుకు రమ్మంటున్నాడు. 2ab. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జాక్ ఏంజిల్ వెంట్ ఆఫ్ ది హిల్ అయితే ఏంటన్నా పైసలన్నా? ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అర్థమైందన్నా, ఎల్లన్నా. ఈ చదివేదో చిన్నప్పుడు చదువుకొని ఉండి ఉంటే నువ్వు ఆ పని నేను ఈ పని ఎందుకు చేసేవాళ్ళవరా? పొద్దున్న హోల్ స్క్వేర్ గారు దొరికాడు ఎదవన్నారా ఎదవా. ఇవి మీ కోచింగ్ రిజల్ట్స్. లిస్ట్ లో ఫస్ట్ కొండమల్లి. బలజయ్య, కాంతయ్య ఇక్కడే ఉన్నా, కాశీ, సూరి, గుండప్ప, సాంబా, కేకే, శాశయ్య, యాదన్న, సోముడు, శ్రీహరి. అభి సార్, వీళ్ళందరినీ సాకిరేలో బండకే సూదికినా మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ పలకదు ఎదవలకి. షూటింగ్ దర్జాపల్లో కూడా రాకూడదు. బంచ్ ఆఫ్ వుడెన్ ఫేస్ మోరన్స్. ఇకపోతే గణేష్ అంటేనే ఫెరోషియస్. ఈజ్ రెడీ నౌ, యు కెన్ స్టార్ట్ షూటింగ్. ఏమ్రో మచ్చ దుడుస్తున్నావు? డైరెక్టర్ గారు కవర్ చేయమన్నారు సార్. ఫస్ట్ సినిమా డైరెక్షన్ కదా, గొంతెమ్మ కోరికలని కోరతాడు. మనం ఎందుకు ఇస్తామండి? ఎంతమంది డబ్బీ గాని చూడలేదు. అదే కదా బాగా చెప్పాడు బాబాయ్. ఇట్రా నేనా రా బాబాయ్, ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేద్దుకని రా. నేనా? అవును బాబాయ్, యాక్షన్ చెప్పి ఆశీర్వదించు బాబాయ్. తీసుకో బాబాయ్. ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 9 ముహూర్తం షాట్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ బాబు. గణేష్, గద్దల కొండ గణేష్, ఏమంటావు? ఈ జీవితానికి చాలు చాలు. కొత్త రైటర్ కదా, చుట్టేస్తున్నట్టు ఉన్నాడు. దీనికి ఏం తక్కువ లేదు. వెల్కమ్ రైటర్ సార్. చాలా మంచి క్యారెక్టర్, బాగా చేయాలి. అంతే రైటర్ కదా, యాక్టర్ చేశారు, మీరే చేయించుకోవాలి. ఎవడాడా? బాంబే విలన్ సార్, డైలాగ్ నేర్చుకుంటున్నాడు. బాంబే విలన్ లకు డైలాగులే ఉంటాయి. ఎవడు రావాడు, ఎక్కడి చూచాడు, యాక్సిడెంట్ రావాడి. ఇంతేగా, ఎవడు రావాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, యాక్సిడెంట్ రావాడి. చెప్పలా, ఇంతే రాసేది మేమేగా సార్. నెక్స్ట్ షాట్ మీదే, మీరు ఎల్ రెడీ అవ్వండి. ఓకే 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 మేడం. షాట్ రెడీ మ్యామ్. నేను రెడీ కాదు, వెయిట్ చేయండి.
వాల్మీకి. ఒక మామూలు మనిషి మహర్షి అయి రామాయణం రాశాడు. మన సినిమాలో ఒక కరుడు కట్టిన మనిషి కళాకారుడయ్యాడు. అందుకే మన సినిమాకి వాల్మీకి అనే టైటిల్ అనుకుంటున్నాను. ఋషుల పేర్లు సత్రాలకి స్కూళ్ళకి పెట్టుకోవాలి, సినిమాలకు కాదు. ఈ సినిమాకి మంచి టైటిల్ చెప్పిన వానికి మంచి దావత్ ఇస్తారా బాయ్? అయితేనా ఏ తలిపోచామగుడు ఎట్లున్నానా? అరే కాంతయ్య, జర్షే పోషం నిడిచిపెట్టు, ఇంకేమో చెప్పుండ్రా. గణేష్ కద్దల కొండ. గణేష్ గణేష్ ఆల్రెడీ వెంకటేష్ సినిమా వచ్చిందా? సిటీ మార్ ఎలా ఉంది? గణేష్ అన్న స్క్రీన్ మీద కనబడితే ఎవడైనా సిటీ మార్. జబర్దస్త్ ఉంది. ఏ డైరెక్టర్ ఇదే టైటిల్ ఫిక్స్ అయిపో. సిటీ మార్. సిటీ మార్ ఏంటి? వాల్మీకి అని పెడితే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన గొప్పదనం తెలుస్తుంది. డైరెక్టర్ సాబ్, ఈ తరం పిల్లలకు తెలియాల్సింది గణేష్ అనే గొప్పతనం. అనా నేనైతే సిటీ మార్ ఫిక్స్. అభి, ఓ సినిమా తీయాలంటే ఇంత కష్టపడాలా? సారీ అభి, నీ కష్టం తెలియక నేనేదేదో మాట్లాడాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా కష్టంతో పాటు నా మనసు కూడా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నీ మనసు తెలుసు కాబట్టి నీ దగ్గరకు వచ్చా. ఎంత చెప్పినా అర్థం కదా, ఫేస్ లో రొమాన్స్ పాలి కదా. టేక్ ఫైవ్. నువ్వు వస్తావా? ఫీల్ లవ్ రా. టేక్ నైన్. నువ్వు వస్తావని అనుకోలే, ఇప్పుడు ఎట్లా వచ్చినావు? ఐ వాంట్ రొమాన్స్. టేక్ ఫిఫ్టీన్. నువ్వు వస్తావంటే నేను వస్తా. డైరెక్టర్ సాబ్, ఇదే ఫైనల్. టేక్ ట్వంటీ వన్. ఐ వాంట్ లవ్ ప్రేమ. టేక్ 45. కాదల్ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్. టేక్ 50. ఎదురుగా అమ్మాయి కనపడుతుంటే బ్యాక్గ్రౌండ్ ఇళయరాజా మ్యూజిక్ కనిపించదా? నేను రాజ్ కోటి ఫ్యాన్. రాజ్ కోటి ఏదో ఓటి వినిపించాలిగా. నీ గడ్డమో నువ్వు తీసుకుంటారండి, టైం చూసుకోరా. అయినా బ్యాక్ షాటేగా, డ్రెస్ ఇచ్చేసి వెళ్తాను, డబ్బును పెట్టి తీసేయండి. కానీ నువ్వు ప్రేమించింది ఏవి, నీకోసం వచ్చింది, నీ కళ్ళ ముందు నిచ్చుంది. అందరినీ కాదని నీకోసం వచ్చింది, కేవలం నీకోసమే వచ్చింది. ఇక్కడున్నది బుజ్జమ్మ కాదు, దేవి. ఒక్కసారి ఒక్కసారి నీ దేవిని గుర్తు తెచ్చుకో. నేను వచ్చేసిన, నేను కూడా అందరినీ ఇడిచిపెట్టి అన్నిటి ఇడిచిపెట్టి నీకోసం వచ్చేసిన. నువ్వు లేకపోతే ఎట్లా అన్న ఆలోచన కూడా నన్ను చంపేసలేకుంది. నీకోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తా. సచ్చినా నేను వదల, సచ్చేదాకా నేను వదల. నన్ను మాత్రం ఇడిచిపెట్టకు దేవి, నన్ను ఎప్పుడు ఇడిచిపెట్టకు దేవి, నన్ను ఇడిచిపెట్టకు దేవి. వీళ్ళంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. నేను ముందే చెప్పాను నువ్వు హీరోలా ఉంటావని. ఏం యాక్టింగ్ చేసావు అబ్బా. ఆ దేవి ప్లేస్ లో నేనుంటే అభిలాష్ తో చెప్పి కథ మార్పించి నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కొన్ని కథలు మనం మార్చలేం. నిజమైన ప్రేమ దొరికితే ఎవరైనా మారిపోతారు.
చేతులు తిన్నగా ఉండవు. అయ్యి బాబు, నేను చెప్పింది నమ్మవే. కేరవన్ లో కత్తితో పురుషు చేసిన పిలుతున్నాడుగా పో. చెయ్యి తెగింది, బోవెట్టు పెట్టు. నిజమైన ప్రేమ దొరికితే ఎవరైనా మారిపోతారు. మనగది చుట్టూ 10 మంది కాపలా ఉన్నా మనగదిలో మనతో ఉండి కంటికి రెప్పలా కాసుకునే తోడుండాలిరా గణేష. ఎంత పెద్ద రాజ్యమైనా ఉండని రాణి తోడుగా లేదనుకో రాజు కళ ఉండదు. అప్పుడు ఎప్పుడో గాడ్ ఫాదర్ చూసుంటారు, మళ్ళీ రేపు సిటీమార్ చూడబోతున్నారు. కానీ మన ఫోటోగ్రఫీ ఆ రేంజ్ లో ఉంటది. లక్కీ టీమ్ కొబ్బరికాయ కొట్టం దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎక్కడే కాంప్రమైజ్ కాల. అందుకీ నమస్కారం, బాగున్నారా? ఐఎమ్ సో సారీ, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. థ్యాంక్ యూ. నువ్వు తెలుగు అమ్మాయిగా బాంబాయి దానిలా మాట్లాడు. అలా మాట్లాడుతున్నా మీరు మాకు వాల్యూ ఇచ్చేది. అబ్బో, నేను ఎందరో హీరోలకు ట్రైనింగ్ ఇచ్చా, బట్ ఈ ట్రైనింగ్ జీవితంలో మర్చిపోలేను. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా అభిలాష్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి నేనేం చెప్పను, జస్ట్ వాచ్ ఇట్. ముందుగాల నన్ను హీరో అని చేసింది మా డైరెక్టర్ అభి. కానీ నాలో హీరోని చూసింది మాత్రం మా బుజ్జమ్మ. ఆగురే ఆగురే, వీళ్ళిద్దరి రుణం ఎట్లా తీర్చుకోవాలో నాకైతే సమజైత లేదు. అందుకే మన ఊళ్ళో డైరెక్టర్ అభికి ఓ ఇల్లు ఇవ్వబోతున్నా. ఇక బుజ్జమ్మని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకుపోతున్నా. ఏమే ముసల్దానా కుషా, పెళ్లి కప్పుకున్నాడే బుజ్జ, నేను అనుకున్నానే అప్పుడే. రేపు సైన్మా రిలీజ్ కాగానే పెళ్లి, మళ్ళా గిన్నే కావాల. గణేష్ చెప్పింది విన్నావుగా, ఇంక నేను చెప్పడానికి నువ్వు వినడానికి ఏమీ లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మొదటి సినిమా రిలీజ్ అయ్యే లోపు నువ్వు నా శవాన్ని చూస్తావు. నాలుగు టికెట్లు పంపిస్తున్నావు ఒక్కొక్కరికి. ఆ బీర్లు బిర్యానీలు అన్ని ఆడికి వస్తాయండి. ఏమేం చేసి అయ్యా, వరల్డ్ మొత్తం వెయిటింగ్, హాలీవుడ్ సినిమా రిలీజ్ పెట్టుకుని ఆడెవడో హీరోగా చేశాడంట, ఆడి సినిమా మేము వేసుకోవాలంట. తీసుకొని అందరు మొత్తం 4 సంవత్సరాలు చెప్తారా రండి, ఒక్కొక్క 4 సంవత్సరాలు బిడ్డ. సిటీమార్ ఎక్కడ చూసినా ఇదే మాట ఇదే పాట. ప్రముఖ రౌడీ షీటర్ గణేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రాబోతున్న సినిమా ఇది. And let's say, Ganesh, 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 a superstar has arrived. Pehle baar ek villain hero ban gaya. Har jagah gaddar konda Ganesh chaga. Collection vishayam ko, pedda cinema la collections tho ne poti padutundi antunnaru. Hey, 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 hey,
కానీ మీరు వెళ్ళండి, నేను మా పేరెంట్స్ ని భుజమని తీసుకుంటా. అభిగాడు బుజ్జమ్మ లేపుకెళ్ళిపోయాడు. అవునన్నా, పెళ్లి కూడా చేసుకుంటాడట. ఎప్పుడో ఆ పిల్ల మీద మనసు అడ్డ పచ్చగాని చేసి మోసం చేసిర్రు. ఎన్నాళ్ళకు మళ్ళా మనసు పడ్డా, బచ్చగాడు మోసం చేసిండు. అప్పుడంటే నేను ఎర్రోడిని, మరిప్పుడు గణేష్ నే గద్దలకొని గణేష్ నేను. ఆటోలో బస్సుల రైళ్ల విమానంలో అన్ని జల్లెడు పట్టానా సరే, ఆ నా కొడుకు నా కాడికి తీసుకురండి. అభిలాష్ గౌడ్ నరికి సైన్మల్ అనే నేను హీరో, జిందగీలో ఇలా నేను అందరికి మళ్ళీ యాడ్ చేస్తా. గణేష్ కొంచెం నిమ్మలంగా ఉండయ్యా. ఏమే ముసలే, ఆడబిడ్డ నొదుపులో పెట్టుకోలేక నన్ను ఆపుతున్నావా? కానీ ఏంటిది, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక ఆడదాన్ని మీద చెయ్యెత్తినవా? ఇన్ని సంవత్సరాల్లో ఏ ఆడదాన్న నోరుతుందో మరి. మొక్కానికి రంగేసుకున్నా కదా అని అందరికి జోగిరిగా కనిపిస్తున్నా. నేనంటే భయం పోయింది కొడుకులకి. చూపిస్తా, నేనేందో చూపిస్తా, మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. కాపీ కాని సావు చూసినాక కద్దలకొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. రే వంశీ గారిని ఫోన్ చేసి ఎమ్మెల్యే సాబ్ లైన్ లో పెట్టుర్రా. ఎమ్మెల్యే సాబ్ పోయినానా, మన సినిమా రిలీజ్ ఉందని నేను చెప్పలే. అన్నయ్య అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మటి కొంచెం అల్లం చాయ్ పట్టుకరా, ఏడ్చేడ్చి గొంతును వస్తున్నది. అట్లానే అమ్మా, ఎంత కష్టం వచ్చిందో దినా. సిటీ మార్ సినిమాలో ఆయననే హీరో. అవునా, మంచిగున్నాడు. తమ్మి నువ్వు, మీరు సిటీ మార్ సినిమాలో హీరో కదా? అవునత్త, అన్ననే ఆ సినిమాలో హీరో. అబ్బా ఏం సినిమా తమ్మి, ఏమన్నా యాక్టింగ్ చేసినవా, ఏమన్నా ఫైటింగ్ చేసినవా, గత్తర్ లేపినవు, చింపేసినవు. పో మళ్ళ మళ్ళా చూస్తాం తమ్మి, మళ్ళ మళ్ళా చూసేస్తాం సినిమా. నీకెంత కష్టం వచ్చిందో దినా. చివరి తంతు బాగా చేయించు, ఈ చుట్టుపక్కల మీ అయ్యకు అభిమానులు ఎక్కువ, దేనికి లోటు రావద్దు. ఏమన్నా కావాలంటేనే ఉన్నా. ఏం అభిమానులన్నా, బతికినంతకాలం చుట్టూ తిరిగిండ్రు, సచ్చినంక సూడు నీకు ఒక్కడు కూడా రాలే అన్నా. వీళ్ళందరిది అభిమానం కాదన్నా, భయం. మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సావు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా. అందుకే నాకు రౌడీజం రాజకీయం అసలుకే నచ్చాయి. మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సావు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా.
అన్నా ఒక సెల్ఫీ అన్నా అడుగు గణేష్ అన్నా మళ్ళా చేస్తుంది మాట్లాడు చెప్పుదామే సార్ మూడు సార్లు చూసినా సార్ మీ సైమ్మ త్రీ టైమ్స్ మూడు సార్లు కాకపోతే 30 సార్లు చూసుకోరా నాకెందుకు చెప్తున్నారా అన్నా ఎస్పీ గారు అరే అట్లెట్లా చేసావు అన్నా అట్లెట్లా చేసావు నువ్వు అరే అట్లెట్లా అట్లెట్లా అంటే నాకెట్లా తెలుసురా గా డైరెక్టర్ ఎప్పుడు చేసిన యాంగిల్ ఆ గడ్డ ఒరిజినలేనా వచ్చి పీకుదా దా దా రై ఇప్పటి సంధి ఒక్క ఫోన్ కూడా నాకు ఇయ్యద్దు కానీ అభిగడ్ తిరుపతి రూట్ లో మనవాళ్ళకి దొరికిండు ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకునే పిల్లని ఎత్తకపోతావరా నిన్ను ఇరిచిపెట్టారా తప్పు మాట్లాడుతున్నావు కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేను తీసుకుపోలేదు నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు నీకంటే ముందు బుజ్జమ్మ నాకు తెలుసు నాకు బుజ్జమ్మ మనసు తెలుసు కేవలం నీ ఈగో అహం కోసం నువ్వు బుజ్జమ్మని కావాలనుకుంటున్నావు చెప్పి హీరోన్ చేశా నిన్ను హీరోన్ చేశా నీ పేరు చెప్తే తిట్టుకునేవాళ్ళు నీకు జిందాబాద్ కొడుతున్నారు నిన్ను చూస్తే అసహించుకునేవాళ్ళు ఈరోజు నీతో ఫోటో దిగాలనుకుంటున్నారు సినిమా గొప్పది గని అది జీవితాల్నే మార్చేస్తుంది ఈ ఈగోలు కోపాలు ద్వేషాలు ఇవేవి దాని ముందు నిలబడవు సినిమానే నిలబడుతుంది సినిమానే నిలబెడుతుంది ఒకసారి పిచ్చోడి చేస్తే అది నీ గొప్పతనం రెండోసారి పిచ్చోడి చూస్తారిందే తుప్పకరాజు పెళ్ళామనా ఏం లేదన్నా పాప నిన్ను చూస్తా అంటే తీసుకొచ్చిన రాజు పోయినాక బయటికి రాలే మొన్న మీ సైన్మా రిలీజ్ అయినాక మీ మనుషులు మా అందరినీ లారీలో తీసుకుపోయి సైన్మా చూపించిండ్రు చాలా రోజుల తర్వాత నేను పాప హాయిగా నవ్వుతా సైన్మా చూసినమన్నా లోపల పాప నిన్ను చూసి గుర్తుపడితే చూపిద్దామని తెచ్చిన సైన్మాలో ఉంది మన గణేష్ మామే తల్లి చూడు వస్తానన్నా ఏమ్రా తెలియదా తెలియదానా ప్రభాకర్ తుపాక్ రాజుని చంపేస్తే నువ్వే ప్రభాకర్ ని చంపేసినావు అనుకుంటారు అందరు అన్నా ఏంలే అన్నా పాప నీదేదో చెప్తదంట ఏం చెప్తావు తల్లి చెప్పు ఏందమ్మా ఏంది చాలా బాగున్నావు అంకుల్ Oh
గణేష్ సాయన్మల ఎంత మంచిగున్నావురా పెద్ద సాయన్మల నీ ముఖం ఇంకా పెద్దగుందయ్యా చూడనీకి రెండు కళ్ళు సాలలే జనాలు ఒకటి ఈలలు సప్పట్లు నాదిష్టే తాకుతదేమోనని బయటకొచ్చిన బిడ్డ ఎప్పుడు గిట్లనే పది మంది మెచ్చుకునే పని చేయి గణేష పది మంది తిట్టే పని మనకొద్దురా అయ్యా నా ఆయువు కూడా పోసుకొని పది కాలాల పాటు సల్లంగుండు బిడ్డ అమ్మా ఆయాలను నిజం చెప్తే నాకు శిక్ష పడుతుందని అట్లా చెప్పిన కానీ నువ్వు ఇట్లా ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇంత పెద్ద శిక్ష వేస్తావు అని అనుకోలేదమ్మా ఇన్ని సంవత్సరాలతో మాట్లాడుకుని ఎట్లా అమ్మా జమ్మని ఎత్తుకపోయి చాలా పెద్ద తప్పు చేసినావు నిన్ను సంపుడు కరెక్టే అనిపించింది గద్దల కొడలు నా ఇజ్జత్ ఖరాబ్ చేసినావు నిన్ను సంపుడు తప్పే లేదనిపించింది కానీ ఇన్నేళ్ళు మాట్లాడి మా అమ్మ ఇలా గణేష అని పిలిచి లెక్క చేసిన తుపాకీరత్ను చంపితే వాణి బిడ్డ నన్ను ముద్దు పెట్టుకున్నట్టు చేసిన నేను సంపుడు కరెక్టేనా అని ఇప్పుడు అనిపిస్తుంది సైన్మా పైసలు ఇస్తుందని ఇన్నా పేరిస్తుందని ఇన్నా కానీ ఇంత ప్రేమనిస్తుందని ఎప్పుడు ఇన్లే ఇంత ప్రేమ నాకు ఇచ్చినాక నీ ప్రేమ నీకు ఇచ్చుడు కరెక్టే కదా అనిపిస్తాను నువ్వు నా కథ రాయనీకి రాలే నా కథ మార్చనీకి వచ్చిన
బుజ్జమ్మను మంచిగా చూసుకో. తనకేమన్నా అయ్యిందో. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏబే. డైరెక్టర్ సాబ్, రాజమౌళి నంబర్ ఉందా? ఎస్ఎంఎస్ చేస్తా. ఎన్నాళ్ళకు దొరికినవరా? శివరి కోరిక ఏమైనా ఉందా? నా కోరిక ఇడిచిపెట్టు గాని నీ కోరిక నేను తీరుస్తా. గద్దలకుండా నీకు రాసిస్తా, తీసుకో. నాకు నీ అంత ధైర్యం లేదు గాని నీ లెక్క నేను రోజు టెన్షన్ పడతా బతకలేను. మొన్ననే నీ సినిమా చూసినా, మస్తు చేసినావు. నువ్వే నాకు ఏదన్నా మరి దారి చూపించాలా? నేనా? అరే వా, ఫస్ట్ సైన్ మనం మస్త్ వేసినావు. గణేష్, కాస్ట్యూమ్ చేంజ్ ఫర్ నెక్స్ట్ సీన్. ఇలానువా నవ్వకబే. నీకేం చెప్పాను? గన్ ఎగ్జాక్ట్ గా 45 డిగ్రీస్ లో పట్టుకోమని చెప్పాను. నువ్వు 43 తీసుకుంటావు లేదా 47 తీసుకుంటావు. 45 లో పట్టుకున్నావు అనుకో, బుల్లెట్ డైరెక్ట్ గా ఫట్లోకి వెళ్తుంది. వదిలే, అది కరెక్ట్ కాదేమో. ఓ పని చేద్దాం, 49.5 పట్టుకో, డైరెక్ట్ గా బుల్లెట్ గుండెలోకి వెళ్తుంది. ఓకేనా? సర్లే, టేక్ చేద్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లా. గుర్తుంది కదా గణేష్, 49.3. స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఇదంతా గద్దలకొండ గణేష్ నేర చరిత్ర సార్. తనే స్వయంగా ఒప్పుకున్న ఆడియో వీడియో టేపులు. థ్యాంక్స్ అండి, చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి, గీజర్ ఆన్ చేయి. నువ్వు మళ్ళీ ఆ గణేష్ గారి గురించి ఆలోచించి నన్ను మాటిచ్చావు. నువ్వు గణేష్ షోల్కి వెళ్ళనని మాటిచ్చావు. సాక్ష్యాలన్ని నాశనం చేసేసింది. హలో. హలో, గణేష్ ఉన్నాడా అండి? సార్ షాట్ లో ఉన్నారండి. మీరెవరు? నేను శ్రీదేవి అని చెప్పండి. నో డేట్స్ బాస్. ఇప్పుడు ఆ సీక్వెల్ అమ్మహ చేస్తున్నా, కుదరదు. నువ్వు నా సినిమా చేస్తావా అని అడగట్లేదు. నా సినిమా చేస్తున్నా అని చెప్తున్నాను. జోక్ చేశానబ్బా, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ సిటీమార్ సినిమా చూసా పగిలిపోయింది. మన సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. అవును, వీళ్ళందరూ ఎవరు? క్యూట్ బాయ్స్. మన సినిమాలో పెట్టే ఏమ్మా. ఓకే, అందరూ డస్ట్ లో ఉండండి, చెప్తా. ఉంటాను సార్. ఎవడు పడితే వాడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఒక్కసారి తెలుగు సినిమా చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. ఈ విషయం పవర్ స్టార్ దాకా తీసుకెళ్తా. ఎవడిని వదలను ఒక్కొక్కడికి. వక్క 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 వక
సినిమా ఓ ఆకాశం, సినిమా ఓ అవకాశం, సినిమా ఓ ఆనందం, సినిమా ఓ కలుపు, సినిమా ఓ గెలుపు, సినిమా ఓ మలుపు, సినిమా ఓ ఆరెంజ్ సిగరెట్టు, సినిమా ఓ బ్లాక్ టికెట్టు, సినిమా ఓ కన్నీటి బొట్టు, సినిమా ఓ గజల్, సినిమా ఓ భజిల్, సినిమా ఓ విజిల్.